అందరికి నమస్కారాలు. రాష్ట్ర ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు. ఈరోజు అతి ముఖ్యమైన సబ్జెక్టు అవినీతి అనేది సహజ వనరులు ఏ విధంగా దోచుకోగలుగుతారు, అదే మరి పర్యావరణానికి కూడా ఏ విధంగా ముప్పు తెస్తారు అనేది చాలా ముఖ్యమైన విషయం. ఇది అందుకనే చాలా డిపార్ట్మెంట్ క్రియేట్ చేసుకున్నాం. ప్రభుత్వం చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టుకొని పర్యావరణానికి ఎక్కడ ముప్పు రాకుండా తద్వారా సహజ వనరుల్ని సద్వినియోగం చేసుకోవడానికి ముందుకు పోతాం. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చూస్తే దేన్ని వదిలిపెట్టలేదు, పంచభూతాలని మింగేసే పరిస్థితికి వచ్చారు. ల్యాండ్స్ విషయంలో చాలా పెద్ద ఎత్తున ఈ ఆధునిక ప్రపంచంలో అభివృద్ధి చెందే క్రమంలో భూములకు విలువ పెరుగుతుంది. అలాంటి భూములన్నీ పెద్ద ఎత్తున లిటిగేషన్ క్రియేట్ చేసి కొట్టేయడం, భూగర్భ ఖనిజ సంపద కొన్ని వందల సంవత్సరాలు భూమిలో ఉండే కెమికల్స్ రియాక్షన్స్ కానీ అన్ని అవి ఖనిజ సంపద తయారవుతుంది. అలాంటి ఖనిజ సంపదని దోచేయడం, ఫారెస్ట్ని ఒక డిపార్ట్మెంటే ఒక సర్వీసే పెట్టుకున్నాం మనం. ఈరోజు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఐఏఎస్ ఐపీఎస్ తర్వాత ఐఎఫ్ఎస్ ఉంది. ఎప్పుడు కూడా ఫారెస్ట్ అంతా కూడా చాలా కంట్రోల్ చేసి వాతావరణానికి ముప్పు రాకుండా పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ముందుకు పోతారు. అలాంటి చూస్తే అడవులను కూడా ఇష్టానుసారంగా నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చారు, ఎక్కడికక్కడ అడవులను కూడా ధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా బ్రాడ్గా మాకొచ్చిన సమాచారం, అది కూడా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. రికార్డులు అన్నీ ఉండవు, కొంతవరకే వచ్చాయి. వాస్తవంగా దీనికంటే కొన్ని రెట్లు, ఎన్ని రెట్లను కూడా చెప్పలేను. డబుల్ ఉన్నాయా, త్రిబుల్ ఉన్నాయా, ఫోర్ టైమ్స్ ఉన్నాయా, వాస్తవాలు అక్కడి నుంచి వస్తే తప్ప మనం అన్ని కూడా వాస్తవాలను ఎస్టాబ్లిష్ చేసే పరిస్థితులు లేము. అది నేను అపీల్ కూడా చేస్తాను పబ్లిక్కి. వారు అపీల్ చేసిన తర్వాత ఏం చేయాలని నిర్ణయిస్తాం. నెక్స్ట్, ఇక్కడ ల్యాండ్ భూములు, అదే మరి మైన్స్ మినరల్స్, అదే మరిగా అటవీ సంపద, ఈ మూడు విషయాలు కూడా కూలంకుషంగా ఈరోజు మనం చర్చిస్తున్నాం. నెక్స్ట్, ఇక్కడ చూస్తే ఒక వినూత్నమైన పందా ఎంపిక చేసుకున్నారు. నేరస్తులు అందులో కూడా ఆర్థిక ఉగ్రవాదులు ఎలాంటి పందాన్ని ఎంపిక చేసుకుంటారనుకోనికి ఇది ఒక ఉదాహరణ. ఇవన్నీ కూడా మీరు చూస్తే ఒక పక్క పట్టణ ప్రాంతాల్లో ఉండే భూములు, నేను ఎగ్జాంపుల్ మాత్రం ఇస్తున్నా, ఇంకా చాలా ఉన్నాయి. కావలి, నెల్లూరు, ఏ టౌన్ చూసినా, ఈవెన్ ధర్మవరం మీరు చూశారు మార్నింగ్ వాక్ ఏం చేశాడు. కాబట్టి అవన్నీ ఉన్నాయి, మా వాళ్ళు అవన్నీ కంపేర్ చేయలేకపోయారు, అవన్నీ కూడా కంపేర్ చేస్తాం. విశాఖపట్నం, ఒంగోలు, తిరుపతి, చిత్తూరు ఒకే స్టడీ, అంతవరకే ఇవ్వగలిగాం. అదే మరి కొత్తగా ఒక మెథడ్ ఎస్టాబ్లిష్ చేశారు అవుట్ సైడ్స్ పేరుతో, ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా అధికార దుర్వినియోగం చేసి అక్కడుండే భూమిని ముందే వీళ్ళు కొంటారు, ఒక స్మాల్ ట్రాన్సాక్షన్ చేస్తారు. ఆ ట్రాన్సాక్షన్ అబ్నార్మల్గా చేస్తారు, అదే మార్కెట్ రేటుగా చూపిస్తారు, దానికి 2.5 times డబుల్ ఇస్తారు. అంటే ఇది ఒక పెద్ద ఫ్రాడ్ చేసే పరిస్థితికి వచ్చారు. అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం కొన్నిటి వరకు. ఇంకొక పక్కన వీళ్ళ ఆఫీసులకి ఇచ్చేటప్పుడు అన్ని ఆఫీసులకి ఇవ్వాలి, ఇక్కడుండే మీడియాకు కూడా మీకు కూడా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. 22 ఆఫీసులు, 41 ఎకరా, ఎక్కడికక్కడ ఒక అడ్వాన్స్ ప్యాలెస్లు కట్టేసే పరిస్థితికి వచ్చారు. ప్రజాస్వామ్యానికే గంతలు కట్టే పరిస్థితికి వచ్చారు. మీ అందరూ కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి పరిణామం తీసుకొచ్చారు. ఇంకొక పక్కన అసైన్మెంట్ ఆఫ్ ల్యాండ్, అనర్హులకి, వీళ్ల కార్యకర్తలకి, వీళ్ళ ఎమ్మెల్యేలు, వీళ్ళ బినామినులకి
ఇష్టానుసారంగా అసైన్మెంట్ ఆఫ్ ల్యాండ్స్ అన్ని ఇన్ఎలిజిబుల్ పర్సన్స్కి ఇచ్చారు. ఇంకొక పక్కన మీరు చూస్తే అసైన్డ్ ల్యాండ్స్, ఇది చాలా నేరం పిఓటీ కింద. అలాంటి భూమిని వేరే వాళ్ళు ముందు కల్టివేట్ చేసుకొని వాళ్ళు రికార్డ్ చేసుకుంటే దాన్ని ఫ్రీ హోల్డ్ చేసి రెగ్యులరైజ్ చేశారు. అంటే ఇది ఎంత ప్రమాదం అంటే అంత ప్రమాదం, అలాంటివి చేశారు. అదే సమయంలో ఇంకా లాస్ట్గా రీసర్వే పేరుతో భూముల బౌండరీసే మార్చేశారు. ఇంకొక పక్క ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఇది పరాకాష్ఠ. ఇంకెవ్వడికి భూమి మీద హక్కు లేకుండా భూములన్నీ దోచుకోవడానికి, ఒక రాచబాట వేసుకోవడానికి కార్యక్రమాన్ని ప్రారంభించే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్, ఇక్కడ మీరు చూస్తే మోడస్ ఆఫ్ ఆపరేషన్లో విశాఖపట్నం రామానాయుడు స్టూడియో, ఇల్లీగల్గా ఆ స్టూడియోకి ఇచ్చినటువంటి ల్యాండ్ని రెసిడెన్షియల్ క్లాసిఫికేషన్ చేసి దాంట్లో వాటా కొట్టేశారు. కడాన సుప్రీంకోర్టుకి వెళ్లే పరిస్థితికి వచ్చింది. సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చారు, ఆ స్టేజ్కి వచ్చింది రామానాయుడు స్టూడియో. అక్కడ స్టూడియోలో నేనే ఇచ్చాను. ఆ రోజు రామానాయుడు గారితో మాట్లాడినప్పుడు విశాఖపట్నంలో షూటింగ్ చేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు హైదరాబాద్ తర్వాత విశాఖపట్నాన్ని ఒక సినిమా షూటింగ్లకు ఉపయోగించే విధంగా చేయాలనే ఉద్దేశంతో ఇచ్చా, మంచి ప్లేసెస్ ఉన్నాయని. అలాంటి దీంట్లో ఇచ్చేసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ హైగ్రీవ ల్యాండ్స్, ఇది మీరు చూస్తే 12 ఎకరాల 51 సెంట్లు. ఇది ఎప్పుడో ఆ ల్యాండ్ని వాళ్లకు ఇచ్చారు ఓల్డ్ ఏజ్ హోమ్కి, దాన్ని రెసిడెన్షియల్ డెవలప్మెంట్కి మార్చి ఎంవివి సత్యనారాయణ ఎంపీ కొట్టేసే పరిస్థితికి వచ్చాడు. ఓల్డ్ ఏజ్ హోమ్ను కూడా వదిలిపెట్టలేదు కడాన, మామూలు భూములు కాదు ఇవన్నీ, అలాంటి గనులు అన్నమాట వీళ్ళు. ఇంకొక పక్క శారదాపీఠం 1 లక్ష రూపాయల ఎకరా, ఆడైతే మంచి వాల్యూ ఉంది, 40 కోట్ల 50 కోట్ల తెలియదు, 15 ఎకరాలు కొత్త వలస భీమల్లో. ఇంకొక పక్క షాహీ హియరింగ్ కేర్ అని 1 ఎకరా 15 కోట్లు ఉంటే ఫ్రీగా వీళ్ళ సొంత సొమ్ము అయినట్టు దానం చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్, ఇంకొక పక్క దస్బల్లా ల్యాండ్స్, వాళ్ళకి ఆ భూములు వచ్చాయి. ఆ భూములు సుప్రీంకోర్టు వరకు పోయి ఫైట్ చేసి వస్తే రాణి ఆఫ్ వద్వాన్ అనే అండ్ ఏజెన్సీ పేరుతో వాళ్ళకి లింక్ లేకపోయినా దాన్ని అపార్ట్మెంట్స్ తీసేసుకొని కన్స్ట్రక్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇట్ ఈజ్ టోటల్ ఇల్లీగల్. వీళ్ళు ఇష్ట ప్రకారం బలవంతంగా ఆర్మ్ ట్విస్ట్ చేసి ఆ భూ కబ్జా చేసి వీళ్ళు అపార్ట్మెంట్స్ కట్టే పరిస్థితికి వచ్చారు. ఎంవివి ఎంకే హౌసింగ్, ఈ హౌసింగ్ చూస్తే ఎంపీ ఇంకా అద్దె లేదు, ఏమైనా చేయించేనా. అక్కడ అపార్ట్మెంట్ డెవలప్మెంట్ కోసం 10 ఎకరాల 57 సెంట్లు, ఏది కోరమన్నపాడెం ల్యాండ్ ఓవర్స్ ట్రీట్ చేసి 0.95% 96% ప్రాజెక్టుల షేర్. ఎక్కడైనా జరుగుతుందా ప్రపంచంలో అడుగుతున్నా. అంటే ఎంత దౌర్జన్యం, ఎంత అరాచకం, ఎంత విధ్వంసం, అంటే ఇవన్నీ పరాకాష్ట అన్నమాట. ఇంకో పక్క ఎంవివి పీక్, పర్మిషన్ ఎంవివి బిల్డర్స్కి ఇచ్చి టైటిల్ డిస్ప్యూట్ని ఇగ్నోర్ చేసి 65 కోట్లు టీడీఆర్ గివెన్ అవుట్ ఆఫ్ టర్న్ ఇచ్చి, ఇలాంటి ఇర్రెగ్యులారిటీస్ నేను చెప్పేటి కొన్నే చెప్తున్నా, టైం కూడా అంత ఉండదు కాబట్టి. ఇంకా రాను రాను అవన్నీ ఎస్టాబ్లిష్ చేస్తాం. ఈ మూడు నెక్స్ట్, ఇవి ఆ టైప్ ఆఫ్. ఇంకొక పక్క ఇది ఒంగోలు, 101 కోట్ల రూపాయల ఆస్తి. ఇక్కడ కూడా ఎన్ని చేయాలనో అన్ని విధాలుగా, ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అని, అన్క్లెయిమ్డ్ ప్రైవేట్ ల్యాండ్స్, ఎంటీ సైట్స్, గవర్నమెంట్ ల్యాండ్స్, ఇవన్నీ గ్రాబ్ చేసి క్రియేటెడ్ ఫేక్ డాక్యుమెంట్స్, ఫేక్ విల్, పార్టిషన్ డీడ్, డీకే పట్టా, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్స్, డెత్ సర్టిఫికేట్స్, ల్యాండ్ కన్వర్జన్ సర్టిఫికేట్స్, జీపీఏ, సేల్ డీడ్స్, ఇలాంటివన్నీ చేసి
అన్నీ కూడా ఎక్కడికక్కడ గోల్మాలు చేసి మొత్తం ఇచ్చేస్తే ఇటీవల ఒక కేసులు పెట్టారు. అక్యూజ్డ్ 77 మంది, టోటల్ ఫేక్ డాక్యుమెంట్స్ ఇది 572, టోటల్ విక్టిమ్స్ 112 మంది, అవుట్ సైడ్ ఎక్స్టెంట్ గ్రాబ్డ్ వచ్చి 27,610 స్క్వేర్ యాడ్స్, వాల్యూ వచ్చి 101 కోటి రూపాయలు. ఇవి క్రియేటెడ్ సివిల్ లిటిగేషన్, అన్ని ఫేక్ డాక్యుమెంట్ చెప్పి ఇష్టానుసారంగా చేసి బలవంతంగా లాక్కున్న పరిస్థితి పెద్ద ఇష్యూ అయింది. ఇది కూడా ఇన్వెస్టిగేషన్లో ఉంది యాజ్ ఆన్ టుడే. నెక్స్ట్, ఇది ఎంత దర్జాగా చూడండి, ఫ్లాగ్ పెట్టేసి ఇష్టానుసారంగా ఎక్కడికక్కడ కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు, ప్రొక్లైన్స్ పెట్టి మరి. నెక్స్ట్, ఇక్కడ తిరుపతి. తిరుపతికి ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది. ఇవన్నీ సెటిల్మెంట్ ల్యాండ్స్ తిరుపతిలో, లేకుంటే మఠం భూములు కూడా ఉన్నాయి అక్కడ. ఈ భూముల్ని ఇష్టానుసారంగా 22A ఉపయోగించి వీడు కొట్టేసే పరిస్థితికి వచ్చారు. మామూలు ఒకటి రెండు కాదు, మొత్తం తిరుపతి, రేణిగుంట ఏరియా అంతా మీరు చూసే చిత్తానూరు ఏరియా అంతా మొత్తం కూడా డిస్ప్యూటెడ్ ల్యాండ్, ఇవన్నీ సెటిల్మెంట్ ల్యాండ్స్, ఇవన్నీ ఇష్ట ప్రకారం కొట్టేశారు. నేను కొన్ని ఎగ్జాంపుల్ మాత్రం ఇస్తున్నా. 4.5 ఎకరాలు కాలువపురం బ్లాక్ తిరుతానూరులో, తిరుపతి రూరల్ మండలం. ఇంకొక పక్కన 27.14 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ మంగళం తిరుపతి అర్బన్. 3.3 ఎకరాలు కుంటపురం బ్లాక్ ఇన్ దామినేడు తిరుపతి రూరల్ మండలం. 1.33 ఎకర్స్ ఆఫ్ కాలువపురం బ్లాక్ ఇన్ చిగురువాడ నార్త్ కంట్రీగా ఆఫ్ తిరుపతి రూరల్. 12.69 ఎకరాలు ల్యాండ్ సీలింగ్ గవర్నమెంట్ ల్యాండ్ ఇన్ సూరప్ప కాసం రేణిగుంట మండలం. 15.28 ఎకరాలు చెరువు ఇన్ కోట్రమంగళం ఆఫ్ రేణిగుంట మండలం. 7.98 ఎకరాలు ఇది దుర్గ సముద్రం విలేజ్. ఇవన్నీ మీరు చూస్తే దేన్ని వదిలిపెట్టలేదు వీళ్ళు. కాలువపరంబకు వదిలిపెట్టలేదు, ప్రభుత్వం వదిలిపెట్టలేదు, కుంటపరంబకు వదిలిపెట్టలేదు, కడాన ల్యాండ్ సీలింగ్ భూమిని ఉడుగొట్టేసే పరిస్థితికి వచ్చారు. అన్నిటికేంటి 22A. ఎవరి భూమి అయినా 22A పెట్టేస్తారు, వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మార్చేస్తారు. ఇలాంటివి ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్, ఇది చిత్తూరులో 2782 ఎకరాలు భూమి. వయలేషన్ ఆఫ్ ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ 1948. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో నేను రెవెన్యూ మినిస్టర్గా ఉన్నప్పుడు నేను ఆలోచించేవాడిని. అప్పుడు అక్కడ ఒక ఏడీబి రెడ్డి అని ఒక అతను ఉండేవాడు, సెటిల్మెంట్ ఆఫీస్ నెల్లూరులో ఒక ఆఫీస్ ఉండేది. ఆయన పని ఎవడికి భూమి కావాలంటే రాయిచ్చేవాడు, ఇదే పని అనమాట. చాలా ఫేమస్ కూడా అది. అప్పుడు నేను ఆలోచించాను, ఎప్పుడో అయిపోయింది, ఇప్పుడేంటి ఈయన ఇస్తున్నాడని. డిపార్ట్మెంట్ని అబాలిష్ చేశాం. డిపార్ట్మెంట్ని అబాలిష్ చేసిన తర్వాత చట్టంలో ఉన్నా కూడా ఆ భూమి చెందవలసింది గవర్నమెంట్కి. మీకు హైదరాబాద్లో ఒకటి ఉంది, ఎవాక్యుయేషన్ ప్రాపర్టీ. ఎప్పుడో కొంతమంది కంట్రీ డివైడ్ అయినప్పుడు పాకిస్తాన్కి వెళ్ళిపోయారు. ఆ భూములు ఎవరికి రావాలి? గవర్నమెంట్కి రావాలి. కొంతమంది ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేసుకుని ఆ భూములు కొట్టేసే పరిస్థితి వస్తా వచ్చారు. నేను ముఖ్యమంత్రి అవుతానని మీరు చాలామంది చూసుకుంటారు. అప్పుడు బన్వర్లాల్ని ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టా. అతను ఎక్కడ చూసినా ఒక బోర్డు పెట్టేవాడు, దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్, ఎనీ ట్రెస్పాస్ విల్ బి పనిష్డ్ సివియర్లీ అని. అప్పట్లో నేను ఇంకోటి పెట్టాను, ఎంఆర్ఓకి ఒక ప్రొహిబిటరీ బుక్ పెట్టి ప్రభుత్వ భూములను ఐడెంటిఫై చేసి ఆ బుక్లో రాయాలి. రాసుకున్న తర్వాత ఆయన ఎవ్రీ వీక్ ఇన్స్పెక్ట్ చేయాలి. ఇస్ ది కస్టోడియన్ ఆఫ్ దట్ ల్యాండ్స్ అనమాట. అదే సమయంలో కొత్తగా ఎంఆర్ఓ అనేస్తే అవి ఫిజికల్గా అతనికి హ్యాండ్ ఓవర్ చేసి ఈయన రిలీవ్ కావాలి. దట్ వర్ ది రూల్స్ ఐ పాస్డ్. 982 ఎకరాలు రాచ మార్గంలో ఇచ్చేశా. అక్కడ పెద్ద లీడర్ ఉన్నాడు దోపిడీ చేయడానికి. ఇది పుంగనూరు కాన్స్టిట్యూన్సీ. అంటే ఎక్కడికి పోయారో నాకు అర్థం కావడం లేదు. అంటే ఏమైనా జరిగిపోతుందనే ధీమ, ఏమి చేసినా మేము తప్పించుకుంటామని ఒక గర్వం వచ్చి ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు.
ఇవన్నీ కూడా ఫేక్ డాక్యుమెంట్స్. వీళ్ళు క్రియేట్ చేసుకున్నటువంటివి 982 ఎకరాలు మొన్నే పట్టా చేసుకునే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్, ఇక్కడికి వచ్చే కొన్ని హౌస్ సైట్స్ మీరు ఇక్కడ చూస్తే ఎంత దుర్మార్గం అంటే, అసైన్డ్ ల్యాండ్స్ ఎస్సీ ఎస్టీ బీసీ బెనిఫిషరీస్ ల్యాండ్స్ అన్ని ఫోర్సిబుల్ గా తీసేసుకున్నారు 10,000 ఎకరాలు. మాది పేదల ప్రభుత్వం, పెత్తందారులకు పేదలకు పోరాటం జరుగుతుందని చెప్పే పెద్ద మనుషులు పేదవాళ్ల భూములు కొట్టేసి వాళ్ళ పొట్టగొట్టే పరిస్థితికి వచ్చారు. వాళ్ళకి ఏంటి ప్రాపం వాళ్ళు చేసింది, అసైన్మెంట్ ల్యాండ్ అంటే ఫుల్ హక్కు ఉండదు. అలాంటిది చాలా జడ్జిమెంట్స్ కోర్టులో ఇచ్చారు. ఒకసారి అసైన్మెంట్ ల్యాండ్ ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ తీసుకోవాలన్నా కాంపెన్సేషన్ ఇవ్వాలి, లీగల్ గా ప్రొసీడ్ కావాలి తప్ప హై హ్యాండ్ గా బిహేవ్ చేయకూడదని చాలా స్పష్టంగా చెప్పిన 10,000 ఎకరాలు లాక్కునే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన నేను ముందే చెప్పాను, వైసీపీ లీడర్స్ హౌసింగ్ కాలనీ ఎక్కడ రావాలో వాళ్ళే డిసైడ్ చేస్తారు. ముందుగా ఒక భూమి కొంటారు, ఆ భూమికి ప్రైస్ డిసైడ్ చేస్తారు, దానికంటే 2.5 times రేట్ ఎక్కువ వస్తుంది. ఈ విధంగా పెద్ద ఎత్తున చేశారు. ఇంకొక పక్కన ప్రోబేటెడ్ ల్యాండ్స్, ఆవా భూములు, క్యాటిల్ పరంబోకులు ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి మేము చూసేవాళ్ళం ఊర్లలో. పశువుల్ని తీసుకుపోవాలంటే ఎక్కడా జాగ లేకపోతే అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ క్యాటిల్ పరంబోకు ఉంటుంది, అక్కడ పెట్టుకునే వాళ్ళంతా ఊరంతా అనమాట. ఒకప్పుడు ఊర్లలో సంతల మరిగా అనమాట ఇవన్నీ. అలాంటివన్నీ కూడా ఇచ్చేసే పరిస్థితికి వచ్చారు. అన్సూటబుల్ ల్యాండ్ అసైన్డ్, లో లయింగ్ ల్యాండు, ల్యాండ్స్ వెరీ ఫార్ అవే ఫ్రమ్ విలేజ్, శ్మశానాలు లేకుంటే పొలాలకు పోయే భూములు ఇవన్నీ కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఇన్ఎలిజిబుల్ బెనిఫిషరీస్ కూడా పెద్ద ఎత్తునిచ్చి వీళ్ళ కార్యకర్తలకు వాళ్ళ మనుషులకు ఇచ్చుకోవడానికి వాళ్ళ నాయకులు పెద్ద ఎత్తున వ్యాపారం చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్, ఇది ఆవా భూమి. ఎవడికైనా తెలుస్తుంది ఆవా భూములు ఎవడైనా ఇండ్లు కట్టగలుగుతాడండి, చెరువుల్లో ఇండ్లు కట్టినట్టు, లేదంటే కుంటల్లో ఇండ్లు కట్టినట్టు. ఆ భూమి కూడా బాగా దిగిపోతా ఉంటారు, 6 నెలలు నీళ్లు ఉంటాయి. అలాంటి భూమి ఇంటికి ఇస్తారు 361 ఎకరాలు, 160 కోట్ల రూపాయలు దాన్ని ఇచ్చేసే పరిస్థితి వచ్చారు. మళ్ళా లెవలింగ్ డబ్బులు ఇచ్చారు పెద్ద ఎత్తున. ఇవన్నీ కూడా నివాస యోగ్యంగానే భూములు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన మీరు చూస్తే ఇక్కడ ల్యాండ్స్ అక్వైర్డ్ హై రేట్స్, 256 ఎకరాలు 185 croreకి గుడివాడలో పెద్ద ఎత్తున ల్యాండ్ అక్వైర్ చేశారు. 73 ఎకరాలు 51 కోట్లకి కేసరపల్లిలో ఇక్కడ చేశారు. దీనికైతే మీరు చూస్తే 5 times ఎక్కువ ఇచ్చారు, మార్కెట్ రేటు కంటే 5 times ఎక్కువ రేట్లు ఇచ్చి అక్వైర్ చేసే పరిస్థితికి వచ్చారు. కడాన మ్యాంగ్రోవ్ ఫారెస్ట్, రాష్ట్రం అంతా సీ కోస్ట్లో సైక్లోన్ వచ్చినప్పుడు ఫస్ట్ ప్రొటెక్షన్ వాళ్ళు ఉండాలనే ఉద్దేశంతో ఈ మ్యాంగ్రోవ్ ప్రమోట్ చేస్తాం, అది కూడా డ్యామేజ్ చేసే పరిస్థితి వస్తే కడాన కోర్టు విస్టేజ్ ఇచ్చే పరిస్థితికి వచ్చాం. నెక్స్ట్, ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళ ఆఫీసులు జీవో నెంబర్ 350 ఉపయోగించుకుని 2 ఎకరాల వరకు ఇచ్చారు, 33 ఏళ్లు లీజ్ ఇచ్చారు. ఇందులో 40.78 ఎకరాలు మొత్తం భూమిని 26 జిల్లాలు ఇచ్చారు. నియర్లీ మార్కెట్ వాల్యూ ఇవన్నీ చూస్తే 300 కోట్లు ఉంటుంది, మార్కెట్ వాల్యూ కంటే రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత ఉంటుంది. ఇంకొక పక్క వీళ్ళు ఏమనుకుందారు నాకు తెలియదు, కానీ పర్మిషన్ లేకుండా బిల్డింగ్లు కట్టడం, బిల్డింగ్లు కట్టి ఇది తప్పు అంటే దాని మీద రౌడీని చూపించడం, ఎక్కడికి పోతున్నారు నాకైతే అర్థం కావడం లేదు. అంటే భయం లేదు, గవర్నమెంట్ అంటే చట్టాన్ని చూస్తే ఏమాత్రం కూడా లెక్కలేనితనం, ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క కన్స్ట్రక్షన్ ఇన్ తాడేపల్లి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చాలా స్పష్టంగా చెప్పారు ఇది ఇవ్వడానికి వీలు లేదు అని చెప్పినా వైలేట్ చేసి ఇచ్చే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్, ఇంకొక పక్కన మీరు చూస్తే
ఇది దగ్గర దగ్గర 8,086 ఎకరాలు, 8,086 మందికి 13,081 ఎకరాలు భూమి ఇచ్చే పరిస్థితికి వచ్చారు. దీని వాల్యూ మినిమం 1,300 కోట్లు ఉంటుంది. పేదవాళ్లకు చెందవలసిన భూమి వైఎస్ఆర్ కాంగ్రెస్ జిల్లాలో 3,357 మందికి 5,796 ఎకరాలు, కర్నూలులో 856 మందికి 1,145 ఎకరాలు, అనంతపురంలో 3,471 మందికి 5,554 ఎకరాలు, అన్నమయ్య జిల్లాలో 84 మందికి 103 ఎకరాలు, అదే మరి నంద్యాలలో 318 మందికి 483 ఎకరాలు. మొత్తం కలిసి మీరు చూస్తే 8,086 మందికి 13,081 ఎకరాలు, 1,300 కోట్ల రూపాయలు మినిమం, దానికంటే ఎక్కువ వాల్యుయేషన్ ఉంటుంది. అంత భూమి దారాదత్తం చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ ఇంకొక పక్కన మీరు చూసినప్పుడు ఇది కొత్త మెథడ్, అసైన్డ్ ల్యాండ్స్ అంటేనే ఆ బాధితుడికి ప్రొటెక్షన్. పేదవాళ్ళకు భూములు ఇస్తాం, వాళ్ళు అమ్మేసుకుంటున్నారు, వాళ్ళ దగ్గర నుంచి వేరే వాళ్లకు బదిలీ అయిపోతున్నాయి. అలాంటప్పుడు అసైన్డ్ అంటే ఎవరైనా కానీ రాసుకున్న అది చెల్లదు, రిజిస్ట్రేషన్ చేసుకున్న చెల్లదు, అది నేరం కూడా. అలాంటి వాళ్లపైన యాక్షన్ తీసుకుని మళ్ళా ఒరిజినల్ ప్రమోటీ కానీ ఒరిజినల్ ప్రమోటీ హ్యాబిచువేటెడ్ అయితే గవర్నమెంట్ డిస్క్రిప్షన్ వేరే పేదవాళ్ళకి ఇవ్వచ్చు, కానీ ఒరిజినల్ పేదవాళ్ళకి ఇప్పించాలి. వాళ్ళ అమాయకత్వం మీద వీళ్ళ ఇష్ట ప్రకారం చేయడానికి వీలు లేదు. ఇలాంటిది మీరు చూస్తే పెద్ద ఎత్తున భూములన్నీ ముందు ఇష్టానుసారంగా చేయడం, పర్చేజ్ చేయడం, అసైన్మెంట్ ల్యాండ్స్ అన్ని చీప్గా జీపీఏతో, అక్కడి నుంచి ఆఫీసర్స్ని గట్టిగా బెదిరించి ఫ్రీ హోల్డ్ చేయడం. ఇది ఒక చాలా వరకు పీఓటీ యాక్ట్ కూడా వైలేట్ చేసే పరిస్థితి. స్ట్రైట్ అవే ఇలాంటి భూములన్నీ పట్టాలు చేసుకున్న వారు పట్టాల చట్ట ప్రకారం జైల్లో పెట్టాలి. దాంట్లో ఇంక ఎగ్జిక్యూషన్ లేదు, ఇది ఎగ్జంప్షన్ లేదు. ఎంత దుర్మార్గం అంటే ఇదే మార్గ అసెంబ్లీలో మీరు చూసింటారు. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో 600 ఎకరాలు భూమి ఇడుపులపాయలో ఇదే మార్గ పేదవాళ్ల భూములన్నీ పట్టాలు చేసుకుంటే మేము ఆ రోజు సర్వే చేపించి హెలికాప్టర్ పంపించి, ఇది డ్రోన్ పంపించి హెలికాప్టర్ పంపించాం, పంపించి మొత్తం ఫోటోలను తీసుకొచ్చాం, విమానం పంపించి మొత్తం సర్వేలు తీసుకొచ్చాం. సర్వేలు చేసి తీసుకొచ్చి అసెంబ్లీలో పెడితే మా నాన్న తెలియకుండా చేశాడు కాబట్టి అది తప్పయింది. ఇప్పుడు చెప్తున్నాను నేను దాని మొత్తం భూమి అంతా కూడా గవర్నమెంట్కి ఇచ్చేస్తానని చెప్పి దానికోసం ఒక అమ్యునిస్టీ స్కీమ్ ఒకటి అనౌన్స్ చేశాడు. ఎవరైనా తెలియకుండా మీరు భూమి కానీ మరిగ పట్టా చేసుకోరంటే మీరు కూడా ఇచ్చేయండి, మీ మీద కూడా కేసులు ఉండవని. ఇప్పుడు వీళ్ళు ఏమన్నా నాకైతే అర్థం కావడం లేదు. ఆ రోజు మేము ఫైట్ చేశాం, ఈరోజు కూడా ఇవన్నీ చేసి ఎవరైతే తప్పు చేయని వాళ్ళపైన కేసులు పెడతారు, ఇలాంటి ఇష్టానుసారంగా లూటీ చేస్తూ ఇష్టానుసారంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూడండి, జనరల్గా రాజముద్ర అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇక్కడేంటి, దీని మీదనే పెద్ద ఎత్తున మేము పోరాడాం. శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకం, ఏదో ఈయనిచ్చినట్టు ఆ భూమిని తరతరాలుగా వారసత్వంగా భూమి వచ్చింది, కష్టార్జితం భూమి వచ్చింది. ఆ భూమి అతను కొనుక్కుంటే ఈయన ఫోటో వేసుకొని ఊరిగే పరిస్థితికి వచ్చాడు. ఇవన్నీ కూడా ఒక మనిషి యొక్క అహంభావం. నాకు ఎదురు లేదు, నా ఇష్ట ప్రకారం చేస్తాను, ఏం చేస్తే చెల్లుబాటు అవుతుంది అనే అహంభావంతో పోయే పరిస్థితికి వచ్చారు. దీని ఖర్చు 13 కోట్లు. అంటే పబ్లిసిటీ పిచ్చి పరాకాష్ట, ఆ పిచ్చికి కూడా అద్దులుంటాయి. భూమి వాళ్ళ సొంతం, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ కష్టార్జితం, దానిపైన ఈయన ఫోటో బలవంతంగా వేసి ఇవ్వడం, అంటే ఇది క్లియర్గా ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని, ప్రభుత్వ అధికారాన్ని దుర్వినియోగం చేయడం ఇష్టానుసారంగా. నెక్స్ట్
ఇంకొక పక్కన ఇది వైఎస్ఆర్ వీడు ఆయన ఫోటో సర్వే చేసి సర్వే రాళ్ల పైన ఆయన బొమ్మ వేసుకోవాలని మళ్ళా పేరు వేసుకున్నాడు. బొమ్మ వేసుకుంటే కొంతమంది సజెస్ట్ చేశారని, ఇది నవ్వులాట కాదు, సజెస్ట్ చేశారని చనిపోయిన తర్వాత బొమ్మ వేసుకుంటారు. నువ్వు వేసుకొని అక్కడ పొలాల్లో పెడుతున్నావు, నువ్వు చనిపోయావనుకుంటారు అని చెప్తే పేరు పెట్టాడు. ఈ పేర్లు చూడండి, మీరు దీనికి ఖర్చు ఎంత? దగ్గర దగ్గర 650 కోట్లు. గ్రనైట్ కావాలి దీనికి. దీన్ని పిచ్చనాలనా, మదమనాలనా, అహంకారం అనాలనా, నాకు అడ్డు లేదనే విధానమా? ఎవరైనా ప్రజాస్వామ్య దేశంలో ఇవన్నీ యాక్సెప్ట్ చేస్తారా నేను అడుగుతున్నా. ఏం మన రాజులమా? మనకిచ్చింది ఒక ట్రస్టీగా 5 సంవత్సరాలు పరిపాలించమని, ప్రజాధనానికి ప్రజల ఆస్తులకి రక్షణగా ఉండమని మనకు అధికారం ఇచ్చారు తప్ప, పెత్తందారి వ్యవస్థలో ఇష్టప్రకారం చేసి 640 కోట్ల రూపాయలు తగలబెట్టే పరిస్థితికి వచ్చారు. ఇంకా కలర్స్ అయితే చాలా ఉన్నాయి, అవి కూడా పెట్టాల్సింది ఇప్పుడు కాదు, నెక్స్ట్ టైం అవన్నీ వస్తాయి. నెక్స్ట్ ఇంకా సరే, లాస్ట్కి వచ్చే కొందికి ఇంకా పెద్ద స్కెచ్ వేసాడు. మనందరి జుట్టు ఆయన చేతల్లో పెట్టుకోవాలనుకున్నాడు. కడాన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్, ఇది చూస్తే, ఈ యాక్ట్ చూస్తేనే భయంకరం. మొత్తం నీతి ఆయోగ్ చెప్పింది నేను చేశానన్నాడు. దేశంలో ఎక్కడా ఈ చట్టం అమలు కాలేదు. ప్రజల ఆస్తులందరూ కూడా భయపడిపోయే పరిస్థితికి వచ్చారు. ఇది చూసిన తర్వాత మీరు చూస్తే నో అపీల్స్, సివిల్ కోర్ట్స్ ఏ లీవ్, నేరుగా హైకోర్టుకే వెళ్ళాలి. ఇంకొక పక్కన దీంట్లో మనం చూసినప్పుడు ప్రైవేట్ వ్యక్తులను కూడా ల్యాండ్ టైట్లింగ్ ఆఫీసర్గా పెట్టుకోవచ్చు, అంటే ఆయన సాక్షిలో పనిచేసిన పెడతాడు. మన సాక్షిలో పనిచేసిన గవర్నమెంట్లో పెట్టాడు, అదే మరిగా వాళ్ళ గుమ్మస్థలంగా తీసుకుని పెట్టుకునేవాడు. అంటే ఎంత అహంభావమో. అందుకే ఈ యాక్ట్ని ఫస్ట్ క్యాబినెట్లోనే తీసుకొచ్చాం, రద్దుకు రికమెండ్ చేశాం, దాన్ని రద్దు చేస్తున్నాం. కానీ ప్రజలకు తెలియాలి, ఆ యాక్ట్ యొక్క వివరాలు ప్రజలు చర్చించాల్సిన అవసరం ఉంది, అందులో ఉండే దురుద్దేశాలని అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతున్నా. నెక్స్ట్, మొత్తం యాజ్ ఆన్ టుడే ఇవన్నీ కూడా పైలట్ ప్రాజెక్ట్ అనుకోండి, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అనుకోండి, కొన్ని వివరాలే మాత్రం వచ్చాయి. ఈ వివరాలన్నీ మీరు చూస్తే విశాఖపట్నంలో 40,000 కోట్లు మేము ఆ రోజు చెప్పింది, అంత ఉంటుంది. ఇప్పుడు దీంట్లో వచ్చినట్టే మాత్రం 4,469 కోట్లు ఈ 6 కేసులు నేను ఎస్టాబ్లిష్ చేసిన కేసులు. ప్రకాశంలో 101 కోట్లు, తిరుపతి 270 కోట్లు, ఇంకా చాలా ఉంటుంది, కొన్ని 1,000 కోట్లు ఉంటుంది తిరుపతి. చిత్తూరు 99 కోట్లు. ఎక్సెసివ్ రేట్ ఫర్ హౌస్ సైడ్స్కి ఇచ్చింది 6,000 కోట్లు, మా వాళ్ళు ఇప్పుడు వచ్చింది మాత్రం 2,850 కోట్లు. అదే మరి ఆఫీస్కి ఇచ్చింది 300 కోట్లు. ల్యాండ్ ఇన్ఎలిజిబుల్, అర్హులు కాని వారికి ఇచ్చిన ల్యాండ్ 1,300 కోట్లు. ఫ్రెష్ హోల్డ్ రైట్స్, అసైన్మెంట్ ల్యాండ్స్ ని ఫ్రెష్ హోల్డ్ గా మార్చింది 14,831 కోట్లు. డాటెడ్ ల్యాండ్స్, ఇవన్నీ కూడా ఇల్లీగలీ ఫ్రీ హోల్డ్ చేసింది 6,129 కోట్లు. ఇంకొక పక్కన పట్టా మేడ్ ఇల్లీగలీ ఫ్రెష్ హోల్డ్ చేసింది, ఇది 102 కోట్లు. ఇదేమిది? శర్తగల పట్టా ఉంది, అవనగడ్డలో ఉంది, కొన్ని ఏరియాల్లో కొన్ని అప్పుడు ఉండే డాక్ ఇదంత స్పెసిఫికేషన్స్ ప్రకారం. సర్వీస్ ఇనామ్ మేడ్ ఇల్లీగల్ ఫ్రెష్ ఫ్రీ హోల్డ్ చేసింది 4,105. అంటే చట్టాలు చేశారు, చట్టాలు లేవు, అది గవర్నమెంట్కి రావాలి. వీళ్ళు ఆ చట్టం ప్రకారం ఎగ్జెంప్షన్స్ కూడా ఇచ్చేశారు. ఏదైనా సరే ఆ ల్యాండ్ కొట్టేయడంలో సిద్ధహస్తుల వీళ్ళు, ఎన్ని ఉన్నాయో అన్ని వైలేషన్ జరిగాయి. ఇది నేను ఒకటే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇంకా మీ భూములు ఒకసారి చెక్ చేసుకోండి.
ఎవరైనా మీ భూమి కబ్జా చేసుంటే 22A మార్చ్ కానీ, ల్యాండ్ టైటిలింగ్ ఇది కానీ బలవంతంగా అలా కొన్నా ఏది చేసినా మీరు కంప్లైంట్ ఇవ్వండి, నేరుగా అప్రోచ్ అవ్వండి, మీ భూమి మీకు ఇప్పించే బాధ్యత మాది. అదే మరి ఎవరైతే ఈ తప్పుడు పని చేశారో వాళ్ళని పనిష్ చేస్తాం చట్ట ప్రకారం, తద్వారా మీకు న్యాయం చేపిస్తాం. ఇలాంటి జరిగినప్పుడు భవిష్యత్తులో ఇంకొకరు చేయకుండా ఉండాలి అంటే కఠిన శిక్షలు అవసరం. మళ్ళీ మీరు కూడా ధైర్యంగా ముందుకొచ్చి మీ భూమి పరిరక్షించుకుంటే భవిష్యత్తులో ఇలాంటి చేయాలంటే కూడా ఎవడైనా భయపడతాడు. ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉండమని అప్పీల్ చేస్తున్నా. రాష్ట్రంలో చాలా జరిగాయి, ఇక్కడే చిన్న చిన్న విషయాలు ఇక్కడ చెప్పలేకపోయాం. విశాఖపట్నంలో ఒక అతనైతే ల్యాండ్ ఓన్గా కొనుక్కుంటే ఆయన ఎంత హెరాస్ చేశారో కడాన సుప్రీంకోర్టు వరకు పోయే పరిస్థితి వచ్చింది. రంగనాయకమ్మ ఆస్తి కొట్టేస్తే హైదరాబాద్ పోయి షెల్టర్ తీసుకుని మొన్నటి వరకు బతికి ఇప్పుడు మళ్ళా వస్తే అది ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఎవరైనా సరే మీ ఆస్తులు కబ్జా చేసి ఉంటే మాత్రం, అక్రమంగా లాగేసుకుని ఉంటే మీరు కంప్లైంట్ చేయండి, మీకు ఇప్పించే బాధ్యత. అవసరమైతే అలాంటి వారికి న్యాయం కోసం ఏదైనా 10 రూపాయల ఖర్చు అయితే పెట్టి అవసరమే చట్టాన్ని మార్చి, అందుకే మేము వచ్చాం. నెక్స్ట్ వెళ్ళండి, నెక్స్ట్. అందుకే నేను ఈరోజు ఒక పని చేస్తున్నాం. ఇలాంటి ఫ్రాడ్ అంతా కూడా విలువ ఈరోజు మాకు వచ్చింది మాత్రం 35,576 కోట్లు. అదే మారిగా దీన్ని మొత్తం చూస్తే ఇంకా ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా గవర్నమెంట్ వాళ్ళందరినీ కంప్లైంట్ ఇవ్వమంటున్నాం, దీనికోసం ఒక చట్టం తీసుకొస్తాం, ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. గుజరాత్లో తీసుకొచ్చారు గుజరాత్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ 2020, గుజరాత్లో తీసుకొచ్చారు. ఇందులో ప్రూవ్ చేసుకునే బాధ్యత ఎవడైతే కబ్జా చేశారో వాళ్ళపైన ఉంటుంది, బాధితుల కాదు, ఎవరైతే హై హ్యాండ్గా బిహేవ్ చేసిన పేరు ఉంటుంది. ఈ చట్టం అప్హెల్డ్ చేశారు, ఈ చట్ట ప్రకారం పనిచేస్తాం, ఈ చట్టాన్ని కూడా తీసుకొస్తాం. వీలైన తొందరలో తీసుకొచ్చి మళ్ళీ చెప్తున్నా, ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొస్తాం ఆన్ ది లైన్స్ సిమిలర్ టు గుజరాత్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ 2020, అది తీసుకొచ్చి మొత్తం పనిచేస్తాం. నో క్వశ్చన్ ఆఫ్ ఎక్స్క్యూజ్, ఎవరిని వదిలిపెట్టాం, కఠినంగా శిక్షిస్తాం. నెక్స్ట్, ఇంకో పక్క రెండోది, మొత్తం మైనింగ్ సంపద, భూగర్భ ఖనిజ సంపద మొత్తం దోచేయడానికి ఎన్ని విధాలు చేయాలన్న విధాలు చేసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ కూడా మీరు చూస్తే ఒకటి మోడస్ ఆఫ్ ఆపరెండ్ ఫర్ లూటింగ్ ఆఫ్ మినరల్ వెల్త్ కేస్ స్కెచెస్ తీశారు. ఒక్క ఇల్లీగల్ శాండ్ మైనింగ్ లో మా వాళ్ళు 7,000 ఉన్నారు, కానీ ఇంకా చాలా ఉంటుంది. సంవత్సరానికి 3,000-4,000 కోట్లు దోచేసే పరిస్థితికి వచ్చారు. అదంతా కూడా డాక్యుమెంటేషన్ అంతా కూడా ఉంది, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అదే మరి మినరల్ సీనరేజ్ అవన్నీ కూడా మ్యానిపులేట్ చేశారు. ఇంకొక పక్కన చూస్తే 1924 కెట్ల పెరిగింది, 24 ఏ విధంగా వీళ్ళు కబ్జా చేశారు, 14-19 ఏ విధంగా గ్రోత్ ఉంది, అవి కూడా కంపేర్ చేస్తున్నాం. ఇంకొక పక్కన ఇది చాలా ముఖ్యం, ఎక్కడికక్కడ మైనింగ్ క్వారీ లీజ్ చేస్తున్నాయి, ఎన్ని మార్గాలు ఉంటాయో అన్ని మార్గాలు చేశారు, నయాన భయాన ఫైన్స్ వేసి, ప్రొహిబిటివ్ ఫైన్స్ వేసి ఆపరేట్ చేయలేని పరిస్థితి తీసుకొచ్చి హస్తగతం చేసుకున్నారు. ముందు మర్యాద చెప్తారు, ఇచ్చేస్తే తీసేసుకుంటారు, లేకపోతే బెదిరిస్తారు, లాగేసుకుంటారు. బెదిరింపు కూడా భయపడకపోతే అబ్నార్మల్గా ఫైన్ వేస్తారు, వాడు ఆ ఫైన్ భరించలేక క్లోజ్ చేసేస్తారు. ఇట్లా వేరియస్ మార్గాలు చేశారు, అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పెనలైజింగ్, స్టాపింగ్ ఆఫ్ వర్క్ అపోనెంట్స్, మైనింగ్ వితౌట్ లీజ్, ఫారెస్ట్ ఏరియాలో చేయడం, మొత్తం ఇది రఫ్గా ఒక 20,000 కోట్లు కొన్నాం, కానీ 20,000 కోట్లు కూడా ఇది తక్కువ అవుతుంది. ఎగ్జాక్ట్గా మీకు సెటిలైట్ మ్యాప్స్ ఉంటాయి, గూగుల్ మ్యాప్స్, అవన్నీ తీసుకుంటే పీరియాడికల్గా కేసులన్నీ ఎస్టాబ్లిష్ అవుతాయి, ఎవరు చేశారో అవన్నీ అసెస్ చేసే పరిస్థితి వస్తుంది. లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి
రెస్పాన్సిబిలిటీ అకౌంటబిలిటీ ఫిక్స్ చేస్తాం. ఎవరు ఫెయిల్ అయినా ఎవరు దోచుకున్నా అవన్నీ ఫిక్స్ చేసి ఏ విధంగా చర్యలు చేయాలో చేస్తాం. నెక్స్ట్, ఇక్కడ మీరు చూస్తే శాండ్ మైనింగ్ చాలా పెద్ద ఎత్తున చేశారు. మొత్తం పర్యావరణం ఈరోజు కూడా సుప్రీంకోర్టు చాలా కోప్పడి మళ్ళీ ఆగస్ట్ 2కి పోస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. దీంట్లోనే 7,000 కోట్లు ఇంకా డబ్బులు కూడా ఎగ్గొట్టే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన వయలేషన్స్, ఎన్విరాన్మెంట్ రెగ్యులేషన్స్ మొత్తం కూడా శాండ్ మైనింగ్ ఇన్ రివర్స్ యూజింగ్ హెవీ మెషినరీ వాడారు, వాడకూడదు. రిజర్వ్ ఫారెస్ట్ ల్యాండ్స్ అన్ని ఇచ్చేసే పరిస్థితికి వచ్చారు. ఎక్స్పైర్డ్ లీజ్ ఓల్డ్ డంప్స్ అండ్ యూనివర్సిటీలో కూడా ఆపరేట్ చేసే పరిస్థితికి వచ్చారు. అదే మరిగా ప్రైవేట్ కూడా అప్పు చెప్పే పరిస్థితి వచ్చారు. అవి కూడా మేము స్టడీ చేస్తున్నాం, ఎంతవరకు లాభ నష్టం ఏం చేశారని అవి కూడా స్టడీ చేసి ఫైనల్ డెసిషన్ తీసుకుంటాం. దెన్ నెక్స్ట్, ఇంకొక పక్కన ఇక్కడ చూస్తే మీరు మాన్యువల్ పర్మిట్స్ ఇవ్వడం, క్యాష్ పేమెంట్స్ తీసుకోవడం, ఇర్రెగ్యులర్ సబ్మిషన్స్ ఆఫ్ రిటర్న్స్ పెట్టడం, ఎక్కడ కూడా డాక్యుమెంట్ లేకుండా చేయడం, ఫోర్సబుల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లీజ్ రైట్స్ చేయడం, టార్గెటెడ్ ఇన్స్పెక్షన్, అది కానీ వాడు వినకపోతే కొంతమందిని పంపించి టార్గెటెడ్ ఇన్స్పెక్షన్ చేసి హెవీ పెనాల్టీస్ వేయడం, సెలెక్టివ్ బ్లాకింగ్ ఆఫ్ లీజ్ ఐడీస్ డీలర్స్ అవన్నీ చేయడం, ఇవన్నీ చేసి మొత్తం కూడా మీరు చూస్తే ఏమాత్రం ఒకప్పుడు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ ఉండేది. ఇక్కడ మైనింగ్ ఉందంటే ఫస్ట్ అప్లికేషన్ పెడితే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు, అవన్నీ వైలేట్ చేసేసారు ఇష్టానుసారంగా చేయడం. అదే మరిగా కీ రెగ్యులేషన్స్ అన్నీ కూడా వైలేట్ చేయడం. ఇంకొక పక్క ముందిచ్చినట్టు కూడా క్యాన్సిల్ చేసి వీళ్ళు ఇష్ట ప్రకారం ఇచ్చి ఒకవేళ కోర్టు పైన బెదిరించడం ఇలాంటి చాలా చేశారు. ఇవన్నిటి వల్ల 9,750 కోట్ల రూపాయలు మినరల్ రెవెన్యూ నష్టం వచ్చిందని ఒక ఎస్టిమేట్ చేశాం. ఇది మల్టీ ఫోల్డ్ ఉంటుంది. ఇంతేకాదు, నెక్స్ట్, అంత మునుపైతే శాండ్ పాలసీ 2016లో ఫ్రీ పాలసీ ఉండేది, ఫ్రీ శాండ్ ఉండేది. ఆ రోజు కూడా ఇంప్రూవ్డ్ మొత్తం అవైలబిలిటీ చాలా బాగుండేది, ఈజ్ ఆఫ్ యాక్సెస్ టు కన్జ్యూమర్స్ ఉండేది, ఇంకో పక్క అఫోర్డబుల్ ప్రైసెస్ ఉండేటివి, కన్స్ట్రక్షన్ ఈజీగా అయ్యేది, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీకి ఒక బూస్ట్ ఉండేది, చాలా సిస్టమేటిక్గా చేసాం అప్పుడు. నెక్స్ట్, వీళ్ళు వచ్చిన తర్వాత ఈ శాండ్ పని రిస్ట్రిక్షన్ చేసి దగ్గర 20 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉద్యోగాలు లేకుండా పోయారు, 130 మంది చనిపోయారు, ఆత్మహత్యలు చేసుకుని చనిపోయారు. ఇంకొక పక్క ఎక్కడికక్కడ చూస్తే ప్రైవేట్ ఏజెన్సీలు తీసుకొచ్చారు, జయప్రకాష్ అని ఒక అతను తీసుకొచ్చారు, అతను కాకుండా అతనికి ఒక సబ్ కాంట్రాక్ట్ని పెట్టారు, కంపెనీ వాళ్ళది చేసింది ఆపరేషన్, వీళ్ళు ఇష్టానుసారంగా చేశారు. అది అయిన తర్వాత మధ్యలో ఎవరూ లేకుండా వీళ్ళే ఆపరేట్ చేసి వాళ్ళ పేరు చెప్పి మళ్ళా శాండ్ అంతా అమ్ముకునే పరిస్థితికి వచ్చారు. తర్వాత ప్రతిమా కాంట్రాక్ట్ పేరు పెట్టి మళ్ళా వీళ్ళు ఆపరేట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఈ విధంగా 1-2 కాదు చాలా చేశారు. ఇవన్నీ చేసి కడాన మీద చూసే జిఎస్టీ ఎగ్గొట్టారు. ఇంకొక పక్క పెండింగ్ డ్యూస్ 1,027 కోట్లు ఉంటే అవి కూడా ఇవ్వకుండా పోయారు. ఇంకొక పక్క పర్ఫార్మెన్స్ సెక్యూరిటీ రిటర్న్ కూడా చేసేసారు. అంటే భయం అనేది ఏమాత్రం కూడా లేకుండా ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ కూడా ఒక వ్యక్తి ఎవరైతే మైనింగ్ ఉందో ఇక్కడుండే ఆఫీసర్లు కాదు, అది ఎక్కడి నుంచో డిప్యూటేషన్ తెచ్చారు, అతను మళ్ళా పారిపోయే పరిస్థితికి వచ్చాడు. అంటే ఎన్ని అవకతవకలు చేయాలనో కీ డిపార్ట్మెంట్స్ అన్నీ బయట వాళ్ళు తీసుకొచ్చి పెట్టి యథేచ్ఛగా దోపిడీకి శ్రీకారం చుట్టారు, చాలా దారుణంగా ప్రవర్తించారు. నెక్స్ట్, ఇక్కడ మీరు చూస్తే ఇల్లీగల్ మైనింగ్ శాండ్ అయితే ఎక్కడికక్కడ చూస్తే మీరు ఎంత మెషిన్స్ పెట్టకూడదు, మెషిన్స్ పెట్టడం, ఇన్ ఆల్ రివర్స్ ఇతోటి అప్రూవల్స్ చేయడం, మెషినరీ పెట్టడం. ఇంకొక పక్కన ఇక్కడనే గుండెమెడ తాడేపల్లి 3 లక్ష మెట్రిక్ టన్స్, కొత్తపల్లి 3 లక్ష మెట్రిక్ టన్స్ హోర్డింగ్ చేయడం, ఇంకొక పక్కన సముద్రం రివర్ పైనే రోడ్లు వేయడం, ర్యాంపులు కట్టడం, ఇవన్నీ కూడా ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. 1 మీటర్ కంటే ఎక్కువ తోగకూడదు, అది కూడా ఎక్కువ తోగడం. 23/3/2023లో ఎన్జిటి ఆర్డర్ ఇచ్చి స్టాప్ చేయమన్నారు. 18 కోట్లు ఇంటీరియం కాంపెన్సేషన్ వేశారు ఆన్ జేపీవీఎల్ పైన.
ఇంకో పక్కన ఎస్సీ సుప్రీంకోర్టులు ఇప్పుడు కూడా ఇది జరుగుతూ ఉంది. అదే మరి అన్ని చూసినప్పుడు మీరు ఇష్టానుసారంగా కొంతమంది అందరూ పోలేరు. దందా నాగేంద్ర అనే వ్యక్తి మొత్తం సుప్రీంకోర్టు వరకు పోయాడు. అతనిపైన ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ పెట్టి జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు. ఎవరైతే సోషల్ యాక్టివిస్టులు ఉన్నారో ఇది తప్పు అని అడిగిన వాళ్ళని ఇష్టానుసారం కేసులు పెట్టడం, జైల్లో పెట్టడం. ఎంత భయం లేదంటే నేను పోతే పెద్ద పెద్ద గుట్టలు, ఒక్కొక్క లారీ 50 మెట్రిక్ టన్లు అడిగాను నేను. ఎవరంటే పర్మిషన్ అంటే నన్ను తీసుకుపోతున్నాం, నాకేం సంబంధం లేదు. ఎన్నో ప్లేసులకు నేను వెళ్ళి ఇలాంటి డెమాన్స్ట్రేషన్ చేసి చూపించినా కూడా ఏమి చేయమగుట్టినట్లేదు. లెక్కలేనితనం, ఇష్టానుసారంగా దోపిడీ జరిగే పరిస్థితి వచ్చింది. నెక్స్ట్ ఇది కూడా మీరు ఒకసారి చూసినప్పుడు కృష్ణా గుంటూరులో ఇవన్నీ కూడా చేయడం, ఈస్ట్ వెస్ట్ గోదావరి ఇవన్నీ కూడా ఒకటిక్కడ కాదు, మొత్తం చాలామంది సూసైడ్ కూడా చేసుకునే పరిస్థితికి వచ్చారు ఆ డబ్బులు కట్టలేక. మనం ఆ రోజు కూడా విన్నాం, మీరు అందరూ విన్నారు, ఎక్కడైతే ప్రేమరాజ్ ఇన్ వెస్ట్ గోదావరి, నారాయణ రెడ్డి ఇన్ కడప, ఇతనికి కప్పం కట్టలేక ఆత్మహత్యలు చేసుకుని చనిపోయారు. కలెక్షన్స్లో వచ్చిన డబ్బుల్ని హెవీ పెనాల్టీ వేసి వాళ్ళ మీద వేసి, పెనాల్టీ కాదు రాయల్టీ, హెవీ రాయల్టీ వేస్తే అది కట్టలేక ఇంకేం చేయాలో దిక్కు తెలియకుండా ఆత్మహత్యలు చేసుకుని చనిపోయే పరిస్థితికి వచ్చారంటే నాగరిక ప్రపంచంలో ఇవన్నీ చేయగలుగుతామా అని ఆశ్చర్యం వేస్తుంది. సాయంత్రం అయితే లెక్క రావాలి ఇంటికి, అలాంటివన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ ఇక్కడ దాని పర్యవసానం మీరు చూస్తే 14-19 తెలుగుదేశం 966 కోట్ల నుంచి 2,463 కోట్లు పెరిగింది. గ్రాడ్యుయల్గా పెరుగుతానే వచ్చింది, ఇయర్ బై ఇయర్ పెరుగుకుంటూ వచ్చింది. ఇక్కడ చూస్తే 272 కోట్లు పడిపోయింది, తర్వాత 3,405 కోట్లు ఇక్కడ ఆగిపోయింది. ఇక్కడ గ్రోత్ రేట్ 150%, అక్కడ గ్రోత్ రేట్ 40%. దీని విలువ మీరు చూస్తే దగ్గర దగ్గర 5 ఏళ్ల లాస్ వచ్చి 9,750 కోట్లు. అంటే ఇది ఓన్లీ లెక్కలు మాత్రం వేసుకుంటే ఇల్లీగల్గా కొట్టేసింది చాలా ఉంది, ఇష్టానుసారంగా తీసుకుంది. ఇది ఒక పక్కన మినరల్ వెల్త్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ రెగ్యులేట్ చేసి ఎప్పటికప్పుడు దాన్ని ఉపయోగించుకుంటే వచ్చే ఆదాయం, అట్ట కాకుండా ఇల్లీగల్గా దోపిడీ చేసి ఉండింది ఉన్నట్టు ఖాళీ చేసేయడం, ఫర్ ఫ్యూచర్కి కూడా రిజర్వ్స్ లేకుండా చేసేయడం, అది ఇప్పుడు జరిగినటువంటి కార్యక్రమాలు. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే సిఏజీఆర్ సంవత్సరం 24% పెరిగింది, అక్కడికి వస్తే 7% తగ్గిపోయింది. అంటే 5 ఏళ్ళలో ఆవరేజ్ గ్రోత్ రేట్ 24% అయితే అక్కడ 7%. ఇది ఎవరికి పోయింది? నేరుగా అవినీతి, దోపిడీ, కడాన. విచిత్రంగా మీరు ఒకసారి ఆలోచిస్తే ఫారెస్ట్ అండ్ మైనింగ్ ఒక మంత్రి ఎప్పుడూ ఉండడు, డిఫరెంట్ మినిస్టర్స్ ఉంటారు, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. ఇవి మైనింగ్ ఉన్నప్పుడు వీళ్ళు లీజ్కి అప్లై చేస్తారు, ఫారెస్ట్ ఏరియాలో తను ఇవి ఉంటుంది, అలాంటివన్నీ కంట్రోల్ చేస్తారు. రెండు డిపార్ట్మెంట్ కూడా ఒకేసారి ఇవ్వడం ఫస్ట్ టైం ఇది చరిత్రలో. చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కూడా దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు ఒకరినే పెట్టుకుని దోపిడీకి ఫ్రీ చేశారు. మొత్తం రాష్ట్రం అంతా ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే ఎంత భయంకరం అంటే సిలికా నెల్లూరు జిల్లా లీజ్ హోల్డర్స్ అందరిని ఫోర్స్ చేసి వాళ్ళు చెప్పిన రేటుకి, వీళ్ళు చెప్పిన రేటుకే మొనోపలీ ప్రకారం వాళ్ళకే అప్పచెప్పాలి. 20 మంది లీజర్స్ ఉంటే వాళ్ళందరూ కూడా ఒక స్లేవరీస్ మారిగా తయారు, స్లేవ్స్ మారిగా తయారు చేసి వీళ్ళకే అమ్మే వ్యవస్థను తీసుకొచ్చారు బై ఫోర్స్. నువ్వు ఇంతకు ఇవ్వాలి, ఇవ్వకపోతే క్యాన్సిల్ చేస్తాం, వాళ్ళు మొత్తం చేసే పరిస్థితికి వచ్చారు. గ్రనైట్ ఇక్కడ 215 కోట్లు వేశారు ఎంఎస్ఎంఎస్పి గ్రనైట్.
వాడు ఇంకా 215 కోట్లు కట్టారు కాబట్టి ఫోర్స్ టు హ్యాండ్ ఓవర్ టు వంశధార మైన్స్ అండ్ గ్రనైట్ వైసీపీ ఎమ్మెల్యే కోడు మెథడాలజీ ఎక్కడ శ్రీకాకుళం ఎక్కడ కోడూరు వాళ్ళకేమీ జ్యూరిస్డిక్షన్ కూడా లేదు ఆకాశమి హద్దుగా దోపిడీ చేసే పరిస్థితికి వచ్చారు క్వాడ్జ్ ఆల్ లీజ్ హోల్డర్స్ని ఈ మినరల్ అంతా వీళ్ళకి వాళ్ళని ఇచ్చేశారు మొనోపలి చేసి ఇక్కడ బ్లాకింగ్ అన్బ్లాకింగ్ ఆఫ్ లీజెస్ ఇవన్నీ చేసి ఇష్టానుసారంగా ఇక్కడే క్వాడ్జ్ అంతా వీళ్ళే దోపిడీ చేసే పరిస్థితికి వచ్చారు లాటరైట్ ఈస్ట్ గోదావరిలో ఉంది అది బలవంతంగా లీజ్ హోల్డర్స్ని ఫోర్స్ చేసి వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుని వీళ్లే ఆపరేట్ చేసే పరిస్థితికి వచ్చారు వీళ్ళ సిమెంట్ ఫ్యాక్టరీకే సప్లై చేసుకోవడం వాళ్ళ లారీలు మాత్రం అక్కడికి వెళ్ళడం వాళ్ళు అస్సలు ఓనర్స్ ఎవడో లేకుండా చేసేయడం ఇవన్నీ కూడా చేసే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే ప్రకాశం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కండక్టెడ్ ఇన్స్పెక్షన్స్ ఇన్ 1920 155 క్వారీ లీజెస్ మీద ఇన్స్పెక్ట్ చేశారు డిమాండ్ నోటీస్ ఇచ్చింది 23కి ఇచ్చారు అంటే అప్పటికే 150 మంది సరెండర్ అయిపోయారు మిగిలిన వాళ్ళందరూ సరెండర్ అయ్యారు 23 మందికి 614 కోట్లు వేశారు 614 కోట్లు వేసి వాళ్ళందరికీ ఆప్షన్ లేదు షట్ డౌన్ చేసుకున్న పరిస్థితి తీసుకొచ్చారు ఆపరేషన్స్ అన్ని మూసేసుకున్న పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్కన మీరు చూస్తే చిత్తూరు డిస్ట్రిక్ట్ టార్గెటెడ్ ఇన్స్పెక్షన్స్ ఫర్ క్యారీ ఇందులో కూడా బ్లాక్ గ్రనైట్ లీజెస్ ఇన్ చిత్తూరు డిస్ట్రిక్ట్ 245 కోట్లు పెనాల్టీ వేశారు వెంకట సాయి అండ్ లీజ్ హోల్డర్స్ పైన వాళ్ళు హైకోర్టు పోయి ఏదో అవసరం అది అంతవరకు కాపాడుకున్నారు మళ్ళా కేసులు పెడతారు కాబట్టి అంతవరకు కాపాడుకున్నారు ఇంకో పక్క సరస్వతి పవర్ వీళ్ళకు మాత్రం వీళ్ళ ఓన్ ఫ్యాక్టరీ లైమ్ స్టోన్ లీజ్ అయిపోయింది 5 ఏళ్లలో వచ్చేది ఒకటి క్యాన్సిల్ చేశాం 2014లో వీళ్ళు వస్తానే ఏజీ పోయి వాళ్ళతో కొల్యూడై ఆర్గ్యుమెంట్స్లో మేనేజ్ చేసి మళ్ళా రివైవ్ చేశారు ఆ క్యాన్సిలేషన్ ఆర్డర్ని రివైవ్ చేసుకున్నారు సొంతానికి మాత్రం మీకు మాత్రం సొంతానికి మాత్రం రివైవ్ చేసుకోవాలి బయట వాడు ఎవడో ఆపరేట్ చేయడానికి వీలు లేదు దిస్ ఇస్ ది ఆపరేషన్స్ ది హవ్ డన్ ఇంకొక పక్క ఈశ్వరాపురం కాలర్ గ్రనైట్ చిత్తూరులో జూన్ 21 ఇవన్నీ కూడా మీరు చూస్తే 5 అప్లికేషన్స్ ఇష్టానుసారంగా ఓవర్ లుక్ చేసి ప్రియారిటీ అన్ని మంత్రికి కావాలి 28 అర్లియర్ అప్లికేషన్స్ అన్ని వైలేట్ చేసి మంత్రికి కావలసిన వాళ్ళకి వాళ్ళ బంధువులకు వాళ్ళకి లైసెన్స్ ఇచ్చేశాడు లీజులు ఇచ్చుకునే పరిస్థితికి వచ్చారు అంటే 1-2 కాదు ఏది చూసినా వైలేషన్ దౌర్జన్యం కడా నాలాంటి వాడిని బయట రానియకుండా చేస్తా అన్నప్పుడు మామూలు వాళ్ళు వీళ్ళకి ఒక లెక్క కూడా కాదు అలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు చేశారు నా కాన్స్టిట్యున్సీలో చేశారు కడాను నా కాన్స్టిట్యున్సీకి వెళితే నన్నే క్వారీ దగ్గరికి పోనివ్వకుండా ఉంటే బలవంతంగా నేను సర్ప్రైజ్గా చెప్పకుండా నేను క్వారీ దగ్గరికి వెళ్ళి డెమాన్స్ట్రేట్ చేశాను కేజీఎఫ్ మైనింగ్ మరిగని ఇక్కడ మైనింగ్ చేసే పరిస్థితికి వచ్చారు అవన్నీ చూపించాను అంటే 3 ఏళ్లలో పెద్ద ఎత్తున లూటీ చేస్తే అది ఆపడానికి నాకు దేవుడు కనపడ్డాడు నేను లెటర్ రాస్తే పట్టించుకోరు దెన్ ఐ హ్యావ్ టు రైట్ లెటర్స్ కంటిన్యూస్లీ మా వాళ్ళ పంపించాలంటే భయం మా వాళ్ళకి కొడతారు కేసులు మా మీదనే పెడతారు మళ్ళీ అంటే ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడడానికి ఎన్ని విధాలు అవస్థపడ్డామో అన్ని విధాలు అవస్థపడ్డాం అయినా కూడా కోఆపరేషన్ రాలేదు దోపిడీ మాత్రం ఆగలేదు ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ ఇంకో పక్క గ్రనైట్ సిలికా శాండ్ గ్రావెల్ ఇవన్నీ ఫారెస్ట్ ఏరియాలు ఇక్కడ ఇది కుప్పం ద్రవిడ యూనివర్సిటీ ద్రవిడ యూనివర్సిటీలో ఇల్లీగల్ మైనింగ్ కెన్ యూ ఇమాజిన్ అది కూడా ఆపలేకపోయాం అక్కడ ఒక రిజిస్టార్ ఒక వైస్ ఛాన్సలర్ ఉంటారు ఏమన్నా వాళ్ళని అంటే ఎంత భయంకరమైన వ్యక్తులు ఎక్కడికి పోయింది పరిపాలన ఎంత జరిగిందో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి గ్రావెల్ ఈస్ట్ గోదావరి మీరు చూడండి ఎట్లా కొట్టేశారు
దానిపైన పాప రామకృష్ణ అనేటప్పుడు మా పార్టీలో ఉండేటప్పుడు బీజేపీ ఎమ్మెల్యే అయ్యాడు. ఎన్ని కేసులు పెట్టాలన్ని కేసులు పెట్టారు అది మీద. ఇంకొక పక్కన సిలికా శాండ్ నెల్లూరు, మన చంద్రమోహన్ రెడ్డి పెద్ద ఇష్యూ చేసి అక్కడంతా పెద్ద ఫైట్ చేశాడు. క్వాడ్జ్ నెల్లూరు అటు చూడండి ఎంతవరకు లాగిచ్చేశారంటే ఇష్టానుసారంగా దోపిడీ చేశారు. నెక్స్ట్, దీనివల్ల దగ్గర దగ్గర 19,000 కోట్ల రూపాయలు ఇనెఫిషియంట్ మినరల్ అడ్మినిస్ట్రేషన్, 9,750. ఇనెఫిషియంటే కాదు, కొల్యూషన్. అదే మరి ఫ్రీ శాండ్ పాలసీ, ఇల్లీగల్ శాండ్ మైనింగ్ ఆపరేషన్ 6,940, ఇంకా ఎక్కువే ఉంటుంది. అది మినిమం మోడెస్ట్ ఫిగర్. అది నాన్ రికవరీ ఆఫ్ పెండింగ్ డ్యూస్ ఫ్రమ్ శాండ్ కాంట్రాక్ట్ 11,067 కోట్లు. రెవెన్యూ లాస్ డ్యూ టు అవుట్ సోర్సింగ్ ఆఫ్ మినరల్ పర్మిట్స్ 1,000 కోట్లు. నాన్ రికవరీ ఆఫ్ పెండింగ్ డ్యూస్ ఫ్రమ్ ఎస్ఎస్సి కాంట్రాక్టర్స్ 2,000 కోట్లు. మొత్తం కలిసి 19,137 కోట్లు. డ్యామేజ్ డ్యూ టు ఎన్విరాన్మెంటల్ వయలేషన్స్ ఆర్ అన్క్వాంటిఫైబుల్, అది థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఉంటే ఉండొచ్చు. ఈ వయలేషన్స్ వల్ల జనరేషన్స్ టుగెదర్ సఫర్ అవుతారు. వాతావరణం ఇంబ్యాలెన్స్ కావడం, పర్యావరణం దెబ్బతినడం, ఇవన్నీ కూడా జరిగే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున సఫర్ అయ్యారు. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఈ సంపద మీది, ఈ సంపద పరిరక్షించుకునేది ఒక బాధ్యత. ఎవరికైనా ఇచ్చినా డిస్క్రీట్గా వాళ్ళు వాడుకోవాలి, రూల్స్ ప్రకారం వాళ్ళు వాడుకునే హక్కు వాళ్ళకుంది. ఈ మధ్య కాలంలో ఎవరి అయినా సరే మీది కడాన మెటల్ క్వారీ కూడా బలవంతంగా లాక్కున్నారు. మెటల్ క్వారీ బలవంతంగా లాగేసుకున్నారు. ఇలాంటి చాలా అరాచకాలు జరిగాయి. ఎక్కడెక్కడ అరాచకాలు జరిగాయో అవన్నీ ముందుకు రండి. మీ యొక్క క్వారీ మీకే ఇస్తాం, మీరు ఆపరేట్ చేసుకోండి, ధర్మబద్ధంగా ముందుకెళ్ళండి, చట్ట ప్రకారం పనిచేసుకోండి. మీకు పూర్తిగా రక్షణ ఉండే బాధ్యత మాది, మా ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటాం. మేము చేస్తామని మరొక్కసారి అందరికి హామీ ఇస్తున్నా, పిలిపిస్తున్నా. వీళ్ళు చేసినటువంటి పర్యావరణ ముప్పు కానీ, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా అనలైజ్ చేస్తాం. అనలైజ్ చేసి ఎంత పెద్దవాళ్ళైనా సరే కఠినంగా శిక్షిస్తాం, చట్ట ప్రకారం అందరినీ కూడా పనిష్ చేస్తాం. నెక్స్ట్, ఇక్కడ కొన్ని ఫోటోలు ఇచ్చాం. మీరు చూసే క్వాడ్జ్ నెల్లూరు, సిలికా శాండ్ నెల్లూరు, గ్రావెల్ ఈస్ట్ గోదావరి, అక్కడ క్వాడ్జ్ నెల్లూరు, క్వాడ్జ్ నెల్లూరు చంద్రమోహన్ రెడ్డి ఫైట్ చేసి చేశాడు. ఇవన్నీ వేరియస్ ఫోటోస్. నెక్స్ట్, ఇక్కడ కూడా గ్రనైట్ ప్రకాశం, గెలాక్సీ గ్రనైట్కి నేను పోరాడిన విధానం నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంది. అలాంటి గ్రనైట్ అంతా కూడా హస్తగతం చేసుకున్నారు. గ్రావెల్ కాకినాడ, క్వాడ్జ్ నెల్లూరు, లాటరైట్ అనకాపల్లి, గ్రావెల్ కృష్ణా, ఇవన్నీ కూడా ఇష్టానుసారంగా వెళ్ళాయి. నెక్స్ట్, అక్కడ ఇంకొక విషయం కూడా, పోలవరం రైట్ బ్యాంక్ కెనాల్ దగ్గర దగ్గర ఎంత లాస్ అండి దానికి, ఎవరు ఎస్టిమేట్ చేశారు? 800 కోట్ల రూపాయలు నిలువ చేసే గ్రావెల్ని తోలేశారు. అంటే అది 800 క్రోర్స్ అని చెప్పే ఈజీ, కానీ ఒక కాలువకి బండ్ కడతాం, బండే తీసుకెళ్ళిపోయారు, గట్టును లాక్కెళ్ళిపోయారు, కొట్టేసుకుని పోయారు. ఇప్పుడు ఎవరు, నువ్వు కాదు కదా, పేర్లన్నీ వస్తాయి. ఇప్పుడు ఒక పేరు చెప్పి ఒక పేరు చెప్పకపోతే పాపం చాలామంది బాధపడతారు. నేను ఒకరిద్దరు పేర్లు చెప్పదలుచుకోలేదు. ఎవరు చేశారో అందరికి వర్తిస్తుంది. ఇది ద్రోహం అవునా కాదా? ఇది మామూలు ద్రోహం కాదు, మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైనా కానీ వరదలు వస్తే ఏ విధంగా ప్రొటెక్ట్ చేస్తావు కాలనీ? అంటే ఎంత దౌర్జన్యం, లేకుంటే అరాచకం, లేకుంటే వీళ్ళకి ఇంకా ఇష్టానుసారంగా చేయడం, ఉగురెక్కి ఏం చేసినా జరిగిపోతుందని కడాన కాలువ బండును కూడా దువేసే పరిస్థితికి వచ్చారంటే
వరదలు వచ్చినా లేకుంటే వర్షాలు వచ్చినా ప్రమాదకరమైనటువంటి విషయం ఇది. అమరావతి గ్రావెల్ని వేశారు, రోడ్డు మీద ఉండే మట్టిని లాక్కొని వెళ్ళిపోయారు. ఇంకా వీళ్ళని చూద్దాం. ఇకపోతే ఫారెస్ట్ ఏరియాలో కూడా రెడ్ స్మగ్లింగ్ పెద్ద ఎత్తున జరిగారు. దీనివల్ల ఇల్లీగల్ మైనింగే కాకుండా ఇవన్నీ కూడా ఫారెస్ట్ ల్యాండ్ అన్ని ఇచ్చేశారు, మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఇచ్చేశారు. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే లార్జ్ స్కేల్ స్మగ్లింగ్ జరిగింది. అది కూడా చేయడం కూడా చాలా సిస్టమేటిక్గా నేరస్తులు ఎట్ట చేస్తారంటే, ఫస్ట్ ఇక్కడ 230 మంది తగ్గించేశారు, వేకెన్సీలు పెట్టారు 433 మందులు. మనుషులు లేకపోతే స్మగ్లర్స్ యథేచ్ఛగా దోచకపోవచ్చు. అక్కడి నుంచి ఏం చేశారంటే 4 FBOs, 5 FROs ఆన్ డ్యూటీ పంపించారు. ఎక్కడికి పంపించారు? శ్రీకాకుళం పంపించారు. మీరు అక్కడ పోయి డ్యూటీ చేయండి, మేము ఇక్కడ స్మగ్లింగ్ చేసుకుంటా అని అక్కడ ఉండే ఆఫీసర్లందరినీ ఇట్లా పంపించారు. ఇంకొక పక్క బడ్జెటరీ ప్రొవిజన్స్ ఇవ్వకుండా నిలిపేశారు. డబ్బులు లేకపోతే బయట కూడా తిరగలేరు, వీళ్ళకి వెహికల్స్ కూడా ఉండవు, అది చేశారు. ఇవన్నీ చేసి 1923 836 మెట్రిక్ టన్నులకు మాత్రం అమ్మగలిగారు. అంత మునుపు 6000 మెట్రిక్ టన్నులు అమ్మాం. అంటే మొత్తం వచ్చినదంతా కూడా వీళ్లే స్మగ్లింగ్ చేసుకొని వేరే దేశాలకు, ముఖ్యంగా చైనాకు తీసుకుపోయే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ దీని విలువ కూడా మీరు చూస్తే 14 450 కోట్లు మాత్రమే వచ్చినా చేశారు. 14 19 16 203 కోట్లు ఇచ్చాం అప్పుడు తీసుకు రెవెన్యూ వచ్చింది. దాంట్లో 27% మాత్రం చేయగలిగారు. 1623 కోట్ల రూపాయల ఆదాయం 14 19 వస్తే 1924 440 కోట్లు వచ్చింది, 40 కోట్లు వచ్చింది. దీని పర్సంటేజ్ చూస్తే 27%. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, స్మగ్లింగ్ చేయడాన్ని ప్రోత్సహించారు. స్మగ్లర్స్కి ఒక డెన్గా తయారైంది. అక్కడి నుంచి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసే పరిస్థితికి వచ్చారు. ఈ డబ్బులు తీసుకొని ఈ ఆదాయంతో రాజకీయంగా వీళ్ళ ఇష్ట ప్రకారం పెత్తనం చేసే పరిస్థితికి వచ్చారు. కడాన స్మగ్లర్ అరెస్ట్ అయిన వ్యక్తి చిత్తూరు ఎమ్మెల్యేగా పోటీ చేసే పరిస్థితికి వచ్చాడు. అందరినీ బెదిరించే పరిస్థితికి వచ్చాడు. ప్రజలు విజ్ఞత ప్రవర్తించారు, చిత్తుగా ఓడించారు. అంటే ఎమ్మెల్యే అయిన తర్వాత ఇంకా ప్రపంచానికే ఆదర్శంగా ఈయన స్మగ్లింగ్ చేసుకోవచ్చు, ఇంకా కాంట్రాక్ట్స్ అన్ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు. వీళ్ళు ఏమనాలైతే నాకు అర్థం కాదు. ఇక్కడ చూస్తే అప్పట్లో 3098 వెహికల్స్ అరెస్ట్ చేస్తే వీళ్ళు వచ్చిన తర్వాత 1411 12998 మందిని ఇప్పుడు అరెస్ట్ చేస్తే వీళ్ళు వచ్చిన తర్వాత 4246 మందిని మాత్రం అరెస్ట్ చేసి రామాయకులు కొంతమందిని ఈ విధంగా మొత్తం చేసే పరిస్థితికి వచ్చారు. స్మగ్లింగ్ అనేది చాలా ప్రమాదకరమైంది. స్మగ్లర్స్ని ఎంకరేజ్ చేయడం చాలా డేంజరస్ ట్రెండ్, ఇది సమాజానికి చాలా ప్రమాదం. నెక్స్ట్ ఇక్కడ ఇల్లీగల్ మైనింగ్ ఎన్క్రోచ్మెంట్స్ ఇన్ ఫారెస్ట్ ఏరియా, పుంగనూర్ కార్బేట్ నగరంలో ఏదైతే ఫారెస్ట్ ఏరియాలో 6.725 హెక్టార్లు పర్మిషన్లు ఇవ్వడం, ఇంకొక పక్క కార్బేట్ నగరంలో 19.58 హెక్టార్ని పర్మిషన్ ఇవ్వడం, పల్నాడు ఏరియాలో ఇష్టానుసారంగా యథేచ్ఛగా అడవుల్ని కొట్టేయడం, ఇవన్నీ కూడా ఇష్టానుసారంగా చేసే పరిస్థితి, చాలా అడవులు ఖాళీ చేసే పరిస్థితికి వచ్చారు. 1-2 కాదు చాలా ఉన్నాయి. రవ్వలకొండ ఉంది కర్నూలు, బ్రహ్మంగారు కాలజ్ఞానం రాశాడు అక్కడ, దాన్ని కొట్టేశారు. అంటే ఏమి ఒక హిస్టారికల్ ప్లేస్ దీని జోలుకు పోకూడదని కూడా లేదు, దాన్ని కూడా కొట్టేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ ఇక్కడ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ 58 ఎకరాలు 10-11 ఈ డివిజన్లో ఇష్టానుసారంగా చేశారు. తర్వాత కోర్టు పోయి మన వాళ్ళు ఇచ్చేసే పరిస్థితి. ఇంటి ఎన్జిటి అయితే 5 కోట్లు ఫైన్ కూడా వేశారు. నెక్స్ట్ ఇది రిషికొండ. నెక్స్ట్ బంగ్లా లేదా, నెక్స్ట్ మరి చూడండి
ఎవడైనా చేస్తాడండి ఈ పని. ఎంత కొవ్వు ఉండాలండి మనుషులకి. దాన్ని మాట్లాడతారు ఇప్పుడు. ఆ బిల్డింగ్ ఎందుకు కట్టారంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వస్తాడంట, ప్రైమ్ మినిస్టర్ వస్తారంట, వాళ్ళ గెస్ట్ హౌస్ కింద వీళ్ళు కట్టారండి. ప్యాలెస్, ప్యాలెస్ కవర్ చేశారు కనపడకుండా, షీట్ వేశారు, ఎరోజన్ కంట్రోల్ చేయడానికి షీట్ వేశారు. లేదా అమెరికా ప్రెసిడెంట్ చేస్తారేమో. అంటే ఎంత అజం ఉండాలి ఒక వ్యక్తికి 500 కోట్ల రూపాయలు కట్టి ప్యాలెస్ కట్టుకున్న వ్యక్తులు వీళ్ళు. వీళ్ళు మాట్లాడతారు ఇప్పుడు ఏం చేయాలని అడుగుతున్నారు అందరూ. దాన్ని ఏం చేయాలి నాకైతే అర్థం కాదు, మీరే చెప్పాలా. ఇలాంటివి అరాచకాల ఒక పరాకాష్ట, ఇలాంటి ఆలోచన విధానం. ప్రజలకు సేవకులుగా ఉండాలి తప్ప రాజులు కాదు, రారాజులు కాదు. అవన్నీ అయిపోయినాయి, ఇంకా వీళ్ళలో మార్పు రాలేదు. ఇది ప్రజాధనాన్ని అడ్డంగా దుర్వినియోగం చేయడం. ఫారెస్ట్ అనేది, ఋషికొండ అనేది ఋషులు అక్కడ తపస్సు చేసిన ప్రాంతం. అది ఒకప్పుడు ఎవరైనా సరే విశాఖపట్నానికి వస్తే ఈ కొండ చూసిన తర్వాత మేము విశాఖపట్నం వచ్చామని, ఈ ఓడలు ఇవన్నీ వచ్చినప్పుడు, పడవలు వచ్చినప్పుడు చూసుకునేవారు. అలాంటి ఋషి కొండ కూడా ఇచ్చేసే పరిస్థితి వచ్చారు. అక్కడ ఎర్రదెబ్బలు అవన్నీ అయిపోయినాయి, అవేం కనపడవు ఇప్పుడు. లేవు కదా, అన్నిపోయినాయి కదా, అయిపోయినాయి, మింగేశారు అవన్నీ. అది ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే, టూరిజాన్ని ప్రమోట్ చేయడానికి దాన్ని అంత రిజర్వ్ చేసి ఒక కొన్ని 100 సంవత్సరాల్లో అలాంటివన్నీ ఏర్పడతా ఉంటాయి. భూమిలో వచ్చే మార్పులు కానీ, ఆ పర్టికులర్గా ఉండే దీంట్లో రియాక్షన్స్ కానీ దానివల్ల వస్తాయి. అవి కూడా పోయే పరిస్థితికి వచ్చాయి. సో నెక్స్ట్, ఇది ఈరోజు నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మీ భూములు ఎవరైనా కొట్టేసినా, మీ అసైన్మెంట్ భూములు బలవంతంగా లాగేసుకొని ఫ్రీ హోల్డ్ చేసుకున్నా, లేకపోతే మీకు తెలిసి ఎక్కడైనా అరాచకాలు అన్యాయాలు చేసి ప్రభుత్వ భూములు కానీ ప్రైవేటు భూములకు కానీ హాని తలపెట్టిన వ్యక్తులుంటే అవన్నీ మాకు చెప్పండి. మళ్ళీ తిరిగి మీకు ఇప్పించే బాధ్యత మాది. చట్ట వ్యతిరేకంగా ఆక్యుపై చేసుకున్న వాళ్ళని పనిష్ చేసే బాధ్యత కూడా తీసుకుంటాం. 2, ఖనిజ సంపద. భూగర్భ ఖనిజ సంపద సమాజ హితం కోసం ఉపయోగించుకోవాలి. అది కూడా వాల్యూ అడిషన్కి వెళ్ళాలి తప్ప ఇష్టానుసారంగా దోపిడీ చేయడం కరెక్ట్ కాదు. అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరైనా మీవి క్రషర్ దగ్గర నుంచి పెద్ద పెద్ద క్వారీ వరకు ఏదున్నా కూడా మీవి కానీ బలవంతంగా లాగేసుకుని ఉంటే మీరు మాకు రిపోర్ట్ చేయండి. ముందుకు రండి, ధైర్యంగా మీకు ఇప్పిస్తాం. యథేచ్ఛగా ఫ్రీగా మీరు చేసుకునే స్వేచ్ఛ మీకు కల్పిస్తాం. ఇది 2. 3, ఫారెస్ట్ ఏరియాని ఏ విధంగా కొట్టేశారో మీరే చూశారు. ఇలాంటి అడవులను కూడా మింగేసే ఈ ఆనకొండల్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళందరినీ పనిష్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ రోజు ఫారెస్ట్ మినిస్టర్గా పనిచేసిన వ్యక్తులు కానీ, ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తులు కానీ పదవికి అర్హుల. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వ్యక్తులు ఉండవలసిన అవసరం ఉందని కూడా ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మేము ఇచ్చిన డేటా చాలా తక్కువ. మా ఆఫీసులో ఇంత డేటా లేదు. ఒకవేళ నాకు పార్టీ ఆఫీసులో నేను వెరిఫై చేయకుండా ఇస్తే కూడా కరెక్ట్ కాదు. ఇంకా కలెక్ట్ చేయాల్సిన చాలా ఉంది. అరాచకాలు చాలా జరిగాయి. ఎక్కడ పోయినా నేను ఆ కొండలు చూస్తే చాలా బాధేసింది. గుండెలు పిండేసి అంత బాధపడ్డా. నేను జపాన్కు పోతే ఆ కొండలను చూస్తే నాకు ఆనందం. ఒక్కొక్క కొండ పైన ఒక్కొక్క రకమైన ఫ్లవర్స్ ఉంటాయి. అక్కడ అలాంటి గార్డెన్స్ చూడడానికి, అడవులు చూడడానికి సీజన్లో కొంతమంది వస్తారు. నాకు తిరుపతి ఎప్పుడు ఒక ఉదాహరణ. తిరుపతిలో నేను డిఫరెంట్ ఫ్లవర్స్ వేయాలని చెప్పి ఆలోచించాను.
ఎందుకంటే తిరుపతి నుంచి ఇటు చూస్తే బ్రహ్మాండంగా కలర్ఫుల్గా కనపడే విధంగా ఉండాలని. విశాఖపట్నం పోతే నాకు ఎప్పుడో ఒక కోరిక, ఆ కొండల చుట్టుపక్కలంతా కూడా మంచి ఫ్లవర్స్ వేస్తే ఎక్కడ సింహాచలం కొండలవన్నీ బ్రహ్మాండంగా ఉంటాయని. దానికే నేను కొండపైన అయితే మీరు ఒకసారి చూస్తే తిరుమల పైన చాలా వరకు ఈ ఆర్నమెంటల్ ప్లాంట్సే కాకుండా మెడిసినల్ ప్లాంట్స్ పెట్టాం. ఎందుకు పెట్టామంటే అక్కడ మెడిసినల్ ప్లాంట్స్ ఉంటే ఆ స్మెల్ కానీ ఆరోగ్యం గారికి బ్రహ్మాండంగా ఉండాలని కూడా ఆలోచించాం. ఈ విధంగా మనం ఫారెస్ట్ ఏరియాలో మీకు ఒక ఐడియా ఉంటుంది, నేను ఉన్నప్పుడు హెలికాప్టర్ల ద్వారా సీడింగ్ చేశాం, ఎయిర్ సీడింగ్ చేశాం, వన ఉత్సవాలు చేశాం. ఇవన్నీ చేస్తే ఈరోజు ఫారెస్ట్ను కూడా నరికేసే పరిస్థితికి వచ్చారు, డిప్లిషన్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇది క్షమించరాని నేరం. అడవులు నరికేయడం నరకడం కాదు, ఇక్కడ అడవుల్ని మొత్తం ధ్వంసం చేయడం. ధ్వంసం కూడా కాదు, ధ్వంసం అంటే అటు లాగుతారు. అడవుల్ని లేకుండా చేసేయడం, అడవిని నామరూపాలు లేకుండా చేయడం, అలాంటివి చేసే పరిస్థితికి వచ్చారు. కాబట్టి అక్కడ కూడా చెప్తాను, మీ అడవుల్ని మీరు కాపాడుకోండి, దానివల్ల పర్యావరణాన్ని మీరు కాపాడుకున్నట్టు అవుతుంది. ఆ పర్యావరణం వల్ల వాతావరణం సమతుల్యంగా ఉంటుంది, మనకు వానలు కురవాలన్నా లేకపోతే మంచి జరగాలు జరిగే పరిస్థితి వస్తుంది. ఈ విషయం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నా. సార్, దీంట్లో అధికారులు రెస్పాన్సిబిలిటీ లేకుండానే ఇదంతా జరిగింది అని అంటారా? కింద స్థాయి నుంచి ఒక్కొక్క దశలో, ఇప్పుడు సర్వేపల్లి ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూపిస్తున్న క్వార్జ్, వైట్ క్వార్జ్ కావచ్చు, మక్కా క్వార్జ్ లో బేసిక్ గా ఒక సర్వేపల్లి నియోజకవర్గంలో ఒక ఎంఆర్ఓ ఆఫీస్ ప్రాంగణంలోనే తవ్వేశారు. మరి ఎంఆర్ఓ ఏం చేస్తున్నాడు అక్కడ? కాదు, కుప్పం యూనివర్సిటీ చెప్పాను కదా, పిల్లలు చదువుకునే యూనివర్సిటీలో గ్రనైట్ ఇల్లీగల్ క్వారీయింగ్ జరిగింది. అంటే ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం నిర్వీర్యం అయిపోయింది, నిర్వీర్యం చేసేశారు, యథేచ్ఛగా దోపిడీ చేశారు. దోపిడీ, ఇది దోపిడీ అని అడిగితే వాళ్ళ మీద దాడులు చేశారు, రాస్తే మిమ్మల్ని జైల్లో పెట్టారు. వాళ్ళు ప్రేక్షకుల మార్గం ఉన్నారు ఆఫీసర్లు, కొంతమంది కొల్లుడయ్యారు, కొంతమంది కొల్లుడయ్యారు, అలాంటి వాళ్ళని పెట్టుకున్నారు, కొల్లుడైన వాళ్ళు పెట్టుకున్నారు. ఏదో కొంతమంది మిగిలిన వాళ్ళు ఎక్కడో లూప్ లైన్ లో ఉన్నారు, ఏమీ చేయలేము, నిస్సహాయ స్థితికి వచ్చారు. అదే జరిగింది. దానికంటే తక్కువ పెట్టారు, దానికంటే తక్కువ పెట్టారు. ఇప్పుడు దాన్ని తీసుకురావాలన్న డబ్బులు ఏం చేయాలి? నాకందు ప్రజలు సజెషన్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఇవన్నీ రాయకుండా మీరు పత్రిక రోల పని కూడా తీసుకోవాలి. ఇప్పుడు నేనేమంటున్నానంటే మీకందరికీ, ఇది ఒక ఇటీవల కాలంలో నేను కొన్ని టఫ్ స్టాండ్ తీసుకుంటున్నా. మనుషులు కావాలి కదా పనిచేయడానికి, గవర్నమెంట్ అంటే రన్ కావాలి కదా ముందు. ఎంతమందిని పనిష్ చేయగలుగుతాం కూడా అర్థం కావడం లేదు నాకు. క్రైమ్లో ఒకరిద్దరు పార్ట్నర్స్ అయితే పర్లేదు, క్రైమ్లో అందరినీ సైలెంట్ చేసేసి పార్ట్నర్ చేసే పరిస్థితికి వచ్చారు. నువ్వు పనిచేయాలి, అదేనయ్యా నువ్వు చాలా తెలివి, నీకు 5 ఏళ్ళ తర్వాత నేను మళ్ళా మాజీ అవ్వాలనుకుంటున్నావు. ప్రజలకు సమస్యలు పరిష్కారం, ఇప్పుడు ఊర్లో మస్కిటోస్ కుడుతున్నాయి, మందు కొట్టక్కర్లా, నేను 5 ఏళ్ళ తర్వాత వస్తాను, ముందు అందరిని పనిష్ చేసి రిక్రూట్ చేసి వస్తానంటే అవుతుందా? గుర్తుపెట్టుకోవాలి, 3 రాజధానులు ఏమైనాయి, కానీ పనిష్ చేసి తప్పు చేసిన వాళ్ళు వదిలిపెట్టను, కానీ పని కూడా కావాలి, రెండు బ్యాలెన్స్ ఉండదు. అలిగేషన్సా? కాదే, అలిగేషన్స్ అంటే చాలా చిన్న పదం వాడుతున్నాం, అలిగేషన్స్ అని. ఆరోపణలు కాదు, వాస్తవాలు కూడా కాదు, విధ్వంసాలు జరిగాయి. మామూలు విధ్వంసం కాదు ఇది, దాన్ని క్షమించడానికి నేరం చేసింది. ఎవడు అతను ఎక్కడి నుంచో వచ్చాడు, ఊడిపడ్డాడు, ఇక్కడ ఆఫీసర్ కూడా పెట్టల హెడ్ని. దోపిడీకి యథేచ్ఛగా చేయడానికి అన్ని డిపార్ట్మెంట్లో మీరు చూస్తే క్రమ పద్ధతిలో టీటీడీ, ఎక్కడ ఆఫీసర్ అతను, ఎక్కడ డిఫెన్స్లో పనిచేశాడంట,
లేకపోతే బ్రివరీస్ కార్పొరేషన్, లేకపోతే మైనింగ్ కార్పొరేషన్, లేకపోతే ఇంకొక పక్కన ఫైబర్, చాలా అన్ని ఆల్మోస్ట్ ఆల్ రెవెన్యూ డబ్బులు వచ్చే డిపార్ట్మెంట్స్ అన్ని కూడా మీరు చూస్తే బయటనే తీసుకొచ్చి పెట్టారు. దోపిడీకి కోసమే తీసుకొచ్చి పెట్టి దోపిడీ చేశారు తప్ప ఇంకోటి కాదు. అలాంటి వాళ్లే పెట్టారు అక్కడ. మైక్ మైక్ అందుకే చెప్పాను ఒక ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొస్తున్నాను. ఇప్పుడు అంటే మీరు ఇప్పుడు మీకు చూశారు కదా, ముచ్చట పేరు పెట్టారు కదా, ఏమని పేదవాళ్లకు మేము భూమి ఇస్తే వీళ్ళు అడ్డుపడుతున్నారు, పేదవాళ్లకు భూమి ఇచ్చేసి ఫ్రీ హోల్డ్ ఇస్తున్నామని చెప్పి వీళ్ళు కొట్టేశారు. జరిగింది వాస్తవం అది, కానీ పేరు మాత్రం పేదవాళ్లకు మేము భూమి ఇచ్చామనేది. ఇటీవల కాలంలో మీరు చూస్తున్నారు, నేను మాట్లాడతా ఉంటే ఆ సబ్జెక్ట్ మాట్లాడరు, మిగిలినన్నీ మాట్లాడుతున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, నేను మాట్లాడేదంతా కూడా సాక్ష్యాధారాలతో సహా ఉన్నా. మీరు బెదిరిస్తే భయపడేదానికి సిద్ధంగా లేము, లేకుంటే కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నం చేస్తే కన్ఫ్యూజ్ కావడానికి సిద్ధంగా లేము. నేరాన్ని నేరంగానే చూస్తాం, నేరస్తులను నేరస్తులుగానే చూస్తాం, తప్పు చేసిన వాడిని పనిష్ చేస్తాం. అదే సమయంలో రాజకీయ వివక్షత ఉండదు. తప్పు చేసి రాజకీయ ముసుగులో తప్పించుకోవాలంటే కుదరదు. ఆ విషయం గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా ప్రతి ఒక్కరిని. డెఫినెట్ గా నేను అన్ని ఆలోచిస్తాను, ఇంకా డిస్కషన్ జరగాలి, జరగనేయండి, ప్రజలందరూ చర్చించండి, అసెంబ్లీలో కూడా చర్చిస్తాం ఇవన్నీ వైట్ పేపర్స్ అన్నిటిపైన. తర్వాత ప్రజల్లో కూడా తీసుకెళ్తా, తీసుకెళ్లిన తర్వాత ప్రజాభిష్ట ప్రకారం వాళ్ళు ఏది కోరితే అది చేస్తా. కానీ ఎంత పెద్దవాడైనా సరే దోపిడీని ఆపుతాం, దోపిడీదారులు శిక్షిస్తాం. సార్ టీడీఆర్ బండ్లో కూడా అటవీ భూముల్ని గిరిజనేతలు కప్పన ఎక్కడ ఏజెన్సీ ఏరియాలను దాన్ని నేను ఎగ్జామిన్ చేస్తా, అప్పుడు ఇచ్చాము మేము, దాన్ని ఎట్లా చేయాలి చేస్తాం. సార్ టీడీఆర్ బాండ్లో కూడా పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినాయి అనేది అలిగేషన్స్ ఉన్నాయి. ఏది టీడీఆర్ బాండ్స్? ఒక అది వస్తాను, అది వస్తాను. పీడీఎస్ రైస్ కూడా జరిగింది. అవకాశం ఉంటే ఆకాశం హద్దుగా వెళ్ళిపోయారు వీళ్ళు. టీడీఆర్ బాండ్లు ఏంటండి, లేకుంటే రైస్ ఏంటండి, దానికి మొబైల్ వ్యాన్స్ ఏంటండి? అంటే యథేచ్ఛగా తీసుకుపోవడం, అక్కడ పంచేటి నాటకాలు ఆడడం, మళ్ళా తీసుకొచ్చి పోర్టుకు వెళ్ళిపోవడం. ఎప్పుడన్నా చూశారు ఒకే మంత్రి ఇక్కడ రెవెన్యూ, సారీ ఫారెస్ట్ మైనింగ్, అక్కడ ఒకే కుటుంబం ఎమ్మెల్యే, రైస్ మిల్లర్ అసోసియేషన్ ప్రెసిడెంట్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్. కెన్ యూ ఇమాజిన్? అంటే దొంగకి తాళాలు ఇవ్వడమే కాకుండా లైట్లు కూడా అరేంజ్ చేసి యథేచ్ఛగా దోచుకోమన్నారు, ఎక్కడ పెట్టారు, ఏమి ఇబ్బంది లేకుండా మళ్ళా తీసుకొని నేరుగా పోర్టు దగ్గర తీసుకెళ్ళిపోవచ్చు. సార్ సార్ విశాఖపట్నంలో పెద్ద ఎత్తున భూదోపిడీ జరిగిందని 5 ఏళ్ల పాటు అనేక సార్లు, అంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ పార్టీతో పాటు ఇతర పార్టీలు కూడా ఆరోపించాయి. ప్రధానంగా ఉత్తరాంధ్రను విజయసాయిరెడ్డి దోచుకున్నాడు అనేది ఒక ప్రధాన ఆరోపణ. అక్కడ ఉన్నటువంటి అనేక భూములు కొట్టేయడంలో 2 ఏళ్ల పాటు ఆయన కీలకంగా వ్యవహరించారనేది ఉంది. ఆయన పైన కావచ్చు లేదంటే వైసీపీ భూదోపిడీ పైన విచారణకు ఏదైనా ఆదేశించబోతా ఉన్నారా? ఎవ్రీథింగ్ ప్రైమ ఫేసే లేకుండా మనం ఏది ఆదేశాలు ఇచ్చినా కరెక్ట్ కాదు. నేను మొత్తం డేటా తీసుకున్న తర్వాత ఎంత పెద్దవాళ్ళైనా సరే ఎన్క్వైరీ ఉంటుంది, చట్ట ప్రకారం అందరికీ శిక్ష ఉంటుంది. నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్ ఫర్ ఎనీబడి. సార్ హౌ మచ్ టైమ్ వుడ్ యు రిక్వైర్ టు రిసాల్వ్ ఆల్ దీస్ ల్యాండ్ డిస్ప్యూట్స్? ఏమండి ఒక
కొంత బెదిరింపు ధోరణిలో మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటారంటే, అందుకే చెప్పాను, బెదిరిస్తున్నారు లేకుంటే బ్లాక్మెయిల్ చేస్తున్నారు అంటే భయపడితే అది పాలన కాదు. వాళ్ళు ఏదో నన్ను తిట్టారు అంటే నేను పరిగెత్తాపోయి ఏదో చేశాను కూడా కరెక్ట్ కాదు. నేను ఒకటే చెప్తున్నా, ఎవరు ఎంత గొప్పవాడైనా సరే తప్పు చేసిన వాడిని వదిలిపెట్టాం. ఇందులో రాజకీయంగా ఏదో వాళ్ళ మీద కక్ష తెచ్చుకునే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. మేము ప్రజల ఆస్తులకి, ప్రజల మానభంగాలకి రక్షకులుగా ఉంటాం, ఫర్మ్గా ఉంటాం, డిటర్మెంట్గా ఉంటాం. ఏదో గట్టిగా ఇస్తే తప్పించుకోవాలనుకుంటే మాత్రం అది తప్పించుకోవడానికి వీలు కాదు. ఆ విషయం మీరు కూడా గుర్తుపెట్టుకోండి. సార్, ఏజెన్సీలో మామూలుగా లేటరైట్ బ్యాక్ సైట్ కి సంబంధించి గతంలో దోపిడీ జరిగిందనే విమర్శలు కూడా ఉన్నాయి. దానికి సంబంధించి మీరు ఏమైనా పాలసీ తీసుకుంటారా? అంటే ఇప్పుడు ఏమైనా ప్రస్తావన చేసింది అందులో కనపడలేదు. అందుకని అన్ని కూడా విల్ ఎగ్జామిన్. మాకు దోపిడీ జరిగింది ఒక యాంగిల్, దాన్ని పరిరక్షించడం రెండో యాంగిల్. ఇప్పుడు ఎక్కడ ఒక్క టన్ గాని లేకపోతే ఒక కేజీ కూడా దొంగిలించిపోవడానికి వీలు లేదు. విల్ బి వెరీ ఫార్మ్ పాతవి ఏ విధంగా చేయాలో కంట్రోల్ చేస్తారు. టీడీపీ గవర్నమెంట్, సార్ టీడీపీ గవర్నమెంట్ ల్యాండ్ ఏదండి, ఆ ల్యాండ్ లో ఆల్మోస్ట్ 70% ఆఫ్ ల్యాండ్ పెద్దిరెడ్డి స్వర్ణలత పేరిట ఆల్రెడీ రికార్డ్స్ మార్చేశారు. పెద్దిరెడ్డి ఫ్యామిలీకి ఆ ల్యాండ్ ని హ్యాండ్ ఓవర్ చేశారు. ఈ ల్యాండ్ పర్టికులర్ గా దీని మీద ఏమైనా మీరు చర్యలు తీసుకో? ఆల్రెడీ క్యాన్సిల్ చేయమన్నాం, ఏదైతే ఆర్డర్ ఇచ్చారో అవి క్యాన్సిల్ చేయమన్నాం, ఎన్క్వైరీ చేస్తున్నాం. విల్ టేక్ వెరీ ఫార్మ్ యాక్షన్, నో క్వశ్చన్ ఆఫ్ లీవింగ్ ఎనీబడి. సార్ లాస్ట్ టైం, సార్ లాస్ట్ 5 ఇయర్స్ ఆల్మోస్ట్ చాలా మంది వైసీపీ నేతలు, పెద్ద పెద్ద లీడర్లు అందరి చేతిలో కూడా చాలా వరకు భూములు ఉన్నాయి. మనం చూసుకుంటే కాకినాడ దగ్గర నుంచి చూసుకుంటే చాలా ప్రాంతాల్లో కూడా అదే. కానీ ఆ లిస్టు మీరు ఏదైనా సేకరించారా? ఇప్పటికీ మీరేమంటున్నారు కొంత సమాచారమే నా దగ్గర ఉంది, పూర్తి సమాచారం మొత్తం వచ్చిన తర్వాత ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో అవన్నీ ఎస్టాబ్లిష్ చేసి విల్ టెల్ యూ ది మెకానిజం ఆల్సో. అందుకే నేను ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అన్నాను. గుజరాత్ లో దాన్ని అప్హెల్డ్ చేశారు. సిమిలర్ యాక్ట్ వస్తే ఆటోమేటిక్ గా మొత్తం కంట్రోల్ అవుతుంది. భోగాపురం మండలంలో, భోగాపురం ఎయిర్పోర్ట్ సమీపంలో ఉన్న గ్రామాల పరిధిలో మాజీ సీఎస్ జవహర్ రెడ్డి, ఆయన కొడుకు మేనల్లుడు విప్లవ రెడ్డి, వీళ్ళు పెద్ద ఎత్తున రైతులను భ్రమల్లో పెట్టి అసైన్డ్ ల్యాండ్స్ కొన్నారు, అగ్రిమెంట్ చేయించుకొని వాటిని ఆ రోజు ఉన్నటువంటి విశాఖ కలెక్టర్ 22 నుంచి తీశారు. దాదాపు 372 ఎకరాలు చేతులు మారేశారు. దీని మీద మీరు ఏమైనా స్పెసిఫిక్ గా చర్యలు తీసుకుంటారు? అది కూడా తప్పకుండా ఇందులో భాగమే. ఎవరిని వదిలిపెట్టాం? విల్ ఎగ్జామిన్ ఎవ్రీథింగ్, దానిపైన యాక్షన్ తీసుకుంటాం. టీడీపీ గవర్నమెంట్ లో 2014-19 టీడీపీ గవర్నమెంట్ లో కొందరికి లీజల్ శాంక్షన్ అయితే ఎల్ఓఏ ఇచ్చిన తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చాక వాళ్ళకి ఎటువంటి ఈసీలు కానీ మైనింగ్ పీసీబీ నుంచి అనుమతులు కానీ రాకుండా వాళ్ళు టైం అయిపోయేలా చేశారు, వాళ్ళకి పీరియడ్ లేకుండా చేశారు. అటువంటి పాపం వాళ్ళు తీసుకున్న దరఖాస్తుదారులకు ఏమైనా అవకాశం ఉంటుంది? కేసు బై కేసు ఎగ్జామిన్ చేసి ఎట్లా జాయిన్ చేయాలో చేద్దాం. సార్ ప్రజల్ని ముందుకు రమ్మంటున్నారు, సార్ ప్రజల్ని ముందుకు రమ్మంటున్నారు కంప్లైంట్ ఇవ్వడానికి. ఆర్ యూ గోయింగ్ టు ఇంట్రొడ్యూస్ ఎనీ సిస్టమ్? ఎందుకంటే చాలా విలేజ్ లెవెల్లో చాలా ఉంటాయి ఇవి, అవి ముందుకు రాలేరు చాలా మంది. ఇఫ్ యూ ఆర్ యూ గోయింగ్ టు ఇంట్రొడ్యూస్ ఎనీ టోల్ ఫ్రీ నెంబర్ లైక్ దట్, స్పెషల్ టీమ్ కానీ అట్లా? స్పెషల్ టీమ్ ఓపెన్ డొమైన్ కంటే కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తాను, రేపో ఎల్లుండో ఇచ్చి దాని ప్రకారం వచ్చినట్టు కూడా కన్సర్న్ అథారిటీస్ పంపించి తర్వాత ఎన్క్వైరీ చేసి విల్ టేక్ యాక్షన్. ఇప్పుడు టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశారు, ఇప్పుడు రీసర్వే వచ్చేసి 6,000 గ్రామాలు ఇప్పుడు దాకా జరిగింది. దాంట్లో కూడా చాలా మందికి భూమి కోల్పోయారని చెప్పి రైతులు చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. రీసర్వే కంటిన్యూ చేస్తారా? దాంట్లో ఏమైనా మార్పులు చేస్తారా? దాన్ని కరెక్ట్ మెజర్ తీసుకుంటాం. రీసర్వే జరిగింది ఇక్కడ, ఎక్కడ సరే అవకతవకలు జరుగుంటే దానిపైన కరెక్ట్ మెజర్ తీసుకుంటాం. ఇది కూడా అనాలోచన ధోరణి. ఎందుకంటున్నానంటే ఇప్పుడు భూములన్నీ కూడా సెటిల్ అయిపోయినాయి. ఎక్కడన్నా ఇబ్బంది ఉంటే పట్టుకొని వ్యక్తి వచ్చి నా భూమి మారుగైందంటే దానిపైన రీసర్వే చేపించి వాళ్ళకి న్యాయం చేస్తారు. బౌండరీస్ ఆర్ ఫిక్స్డ్. నేను ఇంత మునుపు 2 సార్లు ఇలాంటి ప్రాజెక్టులు తయారు చేశారు, మీరు గుర్తుపెట్టుకోవాలి. మేము కూడా ఒకసారి తయారు చేశాం, కానీ మేము తయారు చేసిన రిపోర్ట్ మీరు చూస్తే కృష్ణా జిల్లాలో ఎంత ఇంప్లిమెంట్ చేశాం. భూదారు కానీ ఇంకోటి చేశాం మేము, ఆ పేరు ఏదో మర్చిపోయాను నేను. జగ్గయ్యపేట మొత్తం విజయవాడ వరకు చేశాం. అక్కడ చేసింది ఏంటంటే సిస్టమేటిక్గా చేసిన తర్వాత
అందరిని కూర్చోనబెట్టి వాళ్ళ అబ్జెక్షన్స్ వస్తే అందరం అందరిని పరిష్కారం చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశాం. దానిపైన బౌండరీస్ అని ఫిక్స్ చేశాం. వీళ్ళు చేసిందట్టు కాదు, ఏకపక్షంగా వీళ్ళు ఇష్ట ప్రకారం చేసుకొని వెళ్ళిపోయారు. ఏది ఇలాంటి స్టోన్స్ వేసుకోవడానికి ఎవడన్నా ఫోటో వేసుకుంటాడండి ఆ స్టోన్ పైన? బాధ ఏదా? ఒక ఇదిగా కోపం రాదా? దీనికోసం 600 కోట్లు తగలబెట్టడం ఏంటండి? అదే అదే ఒకటి ఉంది మళ్ళీ మీరు చెప్పారు రీసర్వే. నేను ఆ రీసర్వే, నేను 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి నాకు. భూసే మేము చేసిన భూసేవా వీళ్ళది పేరు పెట్టారు. నేను ఒకసారి కెనడా నుంచి హెలికాప్టర్లు తెప్పించి ఖమ్మంలో ఒక పైలట్ ప్రాజెక్ట్ చేశాను నేను సమైక్ ఆంధ్రప్రదేశ్లో. ఆ పైలట్ ప్రాజెక్ట్ చేస్తే భూములన్నీ కూడా బౌండరీస్ మారిపోతున్నాయి. అది చూసిన తర్వాత నేను చెప్పాను, ఇది కానీ చేస్తే మాత్రం ఫినిష్ చేస్తారు మనల్ని, చేయొద్దని చెప్పాను. తర్వాత కాంగ్రెస్ వచ్చిన తర్వాత నిజామాబాద్లో ఒక యాక్టర్ తీసుకొచ్చారు, వాళ్ళకి చేశారు కంబైండ్ ఆంధ్రప్రదేశ్లో. ఆ రోజు చెప్పాను నేను ప్రయత్నం చేశాను, ఇది సక్సెస్ కాదు, అనవసరంగా 2,000 కోట్ల రూపాయలు మీరు తగలబెడుతున్నారని చెప్పి ఆ రోజు చెప్పాను నేను. అది అట్లే చేశారు. ఇది 3 ప్రయోగం. అది ఏమీ కంటిన్యూ కాదు, అందరూ హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ భూములు వాళ్ళ దగ్గర ఉంటాయి, సెలెక్టివ్గా ఎవరైనా వచ్చి నాకు భూమి ప్రాబ్లం ఉందంటే అంతవరకే సెటిల్ చేస్తాం, అప్పుడు క్యాన్సిల్ చేస్తాం, ఆపేస్తాం సార్. లాస్ట్ ఆపేస్తాం. ఈ రాళ్ళు ఏం చేయాలో మీరు అందరూ ఆలోచించండి సార్. లుకింగ్ ఎట్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ప్రాబ్లమ్ యూ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ రిగార్డింగ్ ల్యాండ్ అండ్ ఆల్ ఆఫ్ దీస్ న్యాచురల్ రిసోర్సెస్ దట్ వర్ లూటెడ్, హౌ మచ్ టైమ్ డూ యూ థింక్ యూ రిక్వైర్ టు రిసాల్వ్ ఆల్ దీస్ ఇష్యూస్ అండ్ అండ్ హౌ మచ్ కెన్ ది ఎక్స్చెకర్ గెట్ బ్యాక్ వెన్ యూ రిపేట్ ఆల్ దట్ మనీ? ఇప్పుడు తీసుకెళ్లిపోయింది, తీసుకెళ్లారు, ఇంకా రికవర్ చేయాలి, ప్రాసెస్ ఉంది. నేను అందుకే ఐఎమ్ అష్యూరింగ్ ఎవ్రీబడి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఐ వాంట్ సెట్ రైట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఆల్సో టోటల్ డిస్ప్యూట్స్ సార్. తమిళనాడు ఎవ్రీథింగ్ సార్. తమిళనాడులో ఏడాది అక్రమ ఇసుక అక్రమం జరిగినందుకు ఈడీ ఎంక్వైరీ జరిపిస్తున్నారు. గత 5 ఏళ్ళు మన దగ్గర ఇసుక భారీగా 1,000 కోట్లు దోచేశారు. దీని మీద ఎటువంటి విచారణ చేసి ఆలోచన? సుప్రీంకోర్టు కూడా ఉంది సార్, ఈడీ ఉంది, సిబిఐ ఉంది, సుప్రీంకోర్టులో ఉన్న అన్ని ఉన్నాయి. యథేచ్ఛగా ఈరోజు రాష్ట్రంలో 5 కోట్ల మందే సాక్ష్యం. వీళ్ళ దోపిడీ ఇసుక అయితే ఎంత దారుణంగా చేశారు, దారుణంగా చేశారు. డెఫినెట్గా విల్ టేక్ యాక్షన్. ఎట్లా చేయాలని కూడా మేము కూడా చెప్పాం. గూగుల్ మ్యాప్ అవన్నీ కూడా చూడమన్నాం. ఎవ్రీ ఇయర్ బిగినింగ్ ఎండింగ్ చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. అందుకే సుప్రీంకోర్టులో మొన్న కూడా కొంతమంది పాత డాక్యుమెంట్లు వేసి ఏమీ జరగలేదని కూడా కలెక్టర్స్ని ఫోర్స్ చేసి ఇది పంపించారు. ఫ్యాక్ట్స్ అన్నీ కూడా డిస్టార్ట్ చేస్తే పంపిస్తే అవన్నీ నిలిపి మేము వాస్తవాలన్నీ మీకు ఫైల్ చేస్తాం అని సుప్రీంకోర్టుకి మనం అడ్వకేట్ చెప్పారు. అవన్నీ ఫైల్ చేస్తాం. ఈ ప్రభుత్వం ఎవడు దోషున్నా వాడిని షీల్డ్ చేయం సార్. లాస్ట్ 5 ఇయర్స్లో నా సొంత భూమిలో నేను మట్టి దొంగకున్నా కూడా పెనాల్టీ వేశారండి. దాని మీద ఏమన్నా విచారించే అవకాశం ఉందా, చేస్తారా? నువ్వు ఇస్తే నీది కూడా ఎన్క్వైరీ చేస్తాం. నువ్వు ఇస్తే కంప్లైంట్ ఇస్తే నీది కూడా ఎన్క్వైరీ చేస్తా అంటున్నా. ఆ కంపెనీ కూడా ఆల్రెడీ ఉంది సార్, ఆ కంపెనీ కంపెనీ వేసింది ఆ పెనాల్టీని. అదే ఇస్తే డీటెయిల్స్ ఇస్తే వీళ్ళు ఎన్క్వైరీ. ఓకే, థ్యాంక్ యూ సార్. చేద్దాం. నేను అందుకే మొత్తం నేను ప్రజెంట్ చేశాను, చర్చ జరిగినాయండి. నేనేదో ముందుగానే నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పడానికి సిద్ధంగా లేను. తప్పు చేసిన వాడిని ఎట్టి పరిస్థితులు తప్పించుకోలేడు. నేను ఐఎమ్ వెరీ క్లియర్. బెదిరిస్తేనో భయపెడితేనో లేకుంటే మమ్మల్ని మీద విమర్శలు చేస్తేనో తగ్గిపోతాం అనుకుంటే కరెక్ట్ కాదు.